ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిముప పరాం సిద్ధిమితో గతాః. సో శ్రీ భగవాను వాచ, శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికాను. ఈ భగవద్గీత భాగంలో శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు, శ్రీ భగవాను వాచ అని ఉంటుంది. మిగిలిన భారతంలో శ్రీకృష్ణ ఉవాచ, యుధిష్ఠిర ఉవాచ ఇలాంటివి ఉంటాయి తప్ప గీతలో మటుకు శ్రీ భగవాను వాచ అని మాత్రమే ఉంటుంది. దాని అభిప్రాయం ఏమంటే, ఇది చాలా విశ్వజనీనమైన బోధ. ఇది కేవలము హిందువులకు, భారతీయులకు, తత్రాపి హిందువులకు, తత్రాపి వైష్ణవులకు, తత్రాపి కృష్ణ భక్తులకు చెందిన బోధని అనుకోకూడదు. లేకపోతే హర్యానా వాళ్ళకి చెందిన బోధనో, ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యూనివర్సల్, అత్యంత విశ్వజనీయమైన బోధ. ఒక మతానికి వర్గానికి చెందిన బోధ కాదు అని తెలుపుడు చేయటం కోసం శ్రీ భగవాను వాచ అని ఉంటుంది. తర్వాత ఇది కేవలము ఒక కాలానికి, ఆ గడిచిపోయిన కాలానికి చెందినది కాదు, ఇది సర్వకాలములకు చెందినటువంటి బోధ అని సూచించడం కోసం, అనే విషయాన్ని చెప్పడం కోసం అక్కడ ఏమంటారంటే, ఉవాచ అనే దాంట్లో భూతకాలము అవివక్షితము. ఉవాచ అంటే పాస్ట్ టెన్స్, అక్కడ పాస్ట్ టెన్స్ వివక్షితము కాదు, అంటే పాస్ట్ టెన్స్ మీద ఫోకస్ ఏమీ కాదు. బోధ ఏదో గడిచిపోయిన ఒకనొక కాలమునకు చెందినది అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఇది సర్వకాలములకు చెందిన బోధ. కాబట్టి శ్రీ భగవాను వాచ అంటే ఆయన చెప్పబోయేది విశ్వజనీనమైన సార్వకాలికమైన ఉపదేశము అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఈ పద్నాలుగో అధ్యాయంలో మళ్ళీ కొత్తగా ఆయన చెప్పబోతున్నది ఏమి అంటే, సో 13వ అధ్యాయంలో చెప్పిన విషయాల మీదనే ఇది డెవలప్మెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెషన్ ఫ్రమ్ దేర్. సో ఎలాగంటే, అసలు పురుష ప్రకృతి హేను అన్నప్పుడు పురుషుడు, ప్రతివాడు పురుషుడే, చేతనుడు. ఆ పురుషుడు క్షేత్రజ్ఞుడు, పురుషుడు అన్న క్షేత్రజ్ఞుడు పూర్ణుడు. పూర్ణుడు అంటే బద్ధుడు కాదు, సంసారి కాదు, బద్ధుడు కాదు. ప్రతి జీవుడు కూడా యథార్థంగా సంసారి కాదు, బద్ధుడు కాదు. కేవలము అజ్ఞానముచే మాత్రమే తాను సంసారి అని, తాను బద్ధుడను అని భ్రమపడుతూ ఉంటారు మనుషులు. వాస్తవంలో మనలో ఏ ఒక్కరూ కూడా సంసారి కాదు, బద్ధుడు కాదు. మనం అలాగా భ్రమపడి మనం సంసారిగా, బద్ధుడిగా మిగిలి ఉంటాము. అజ్ఞానం యొక్క ప్రభావం అట్టిది. అజ్ఞానం ఏం చేస్తుందంటే, అది మహారాజుని బిచ్చగాణ్ణి చేసి పారేస్తుంది. ఎలాగా, ఆ మహారాజుకి తాను మహారాజు అని తెలియదు, అడుక్కు తింటూ ఉంటాడు. అప్పుడు ఏమైపోయినట్టు బిచ్చగాడైపోయినాడు. ఎలా అయ్యాడు, యథార్థంగా బిచ్చగాడయ్యాడా? అబ్బే కాదు, కేవలము తన స్వరూపము తెలియకపోవుట చేతనే. సో అజ్ఞానము యొక్క బలము అట్టిది. అజ్ఞానము చాలా శక్తివంతమైన బంధము, దాన్ని జ్ఞానంతో పోగొట్టాల్సి ఉంటుంది. సో పూర్ణుడైనటువంటి జీవుడు ఈ సంసార బంధంలోకి ఎలా వచ్చినాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మరింత వివరంగా మనకి సూచిస్తుంది. సో ఎలా వస్తాడంటే, ఆ జీవుడు అజ్ఞానం చేత ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది సంసారంలో బద్ధుడవుతూ ఉంటాడు. ప్రకృతి తాదాత్మ్యము అనే దోషము,
ఆ దోషమునకు కారణం ఏమిటంటే తన స్వరూపమును సరిగ్గా గుర్తించకపోవుట. సో ఎప్పుడైతే తన స్వరూపాన్ని సరిగ్గా గుర్తించలేకపోతాడో అప్పుడు ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది సంసారంలో బద్ధుడవుతాడు. ఇప్పుడు ఉదాహరణకి నాలో దుఃఖము లేదు అనే సత్యాన్ని గుర్తించడం చేతగాక బయట జరిగేటువంటి ఘటనలను ఏవో పట్టుకుని ఆ ఘటన నాకు విరుద్ధము అని భ్రమపడి దుఃఖిస్తూ కూర్చుంటాడు. అంటే అజ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నా. సో సంసార బంధం ఎలా వచ్చిందో చెప్తున్నా. దుఃఖిస్తూ కూర్చుంటాడు. ఎందుకురా దుఃఖిస్తున్నావు అంటే మా పార్టీ ఓడిపోయిందని దుఃఖిస్తున్నా అంటాడు. నీకో పార్టీ ఒకటి తక్కువైందా? పార్టీ అన్నది అది కల్పితము కదా. అటువంటి కల్పితమైన విషయాలతోటి నిన్ను తాదాత్మ్యం అసలు ఎవరు చెందమన్నాడు? దుఃఖిస్తూ కూర్చుంటాడు. లేకపోతే మా కుర్రాడు, మా అబ్బాయి, అదే మా కుమారుడు ఎంసెట్లో ర్యాంక్ రాలేదని దుఃఖిస్తాడు. ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఇంజనీర్లు అయ్యారు. ఇంజనీర్లు అయ్యి ఏం చేస్తున్నారు? జక్ మార్ర హే హే అని అంటారు. ఇంజనీర్లు అయ్యి ఏం చేస్తున్నారు? ఇక్కడ అక్కడ నానా కష్టాలు పడుతున్నారు. వీడికి ఎంసెట్లో ర్యాంక్ రాలేదంటే బికామ్లో జాయిన్ అయిపోతే ఈ ఇంజనీర్లు అందరి నెత్తి మీద అధికారాన్ని చెలాయించవచ్చు. కాబట్టి వీడు దుఃఖించడానికి హేతువు వీడి అజ్ఞానమే తప్ప మరొకటి లేదు. మీకు దృష్టాంతం చెప్పా, అజ్ఞానం వల్ల మనిషి ఎలా దుఃఖిస్తాడు అన్నదానికి దృష్టాంతం. కాబట్టి చిన్న చిన్న దృష్టాంతాలే చెప్పాను నేను. ప్రతి దుఃఖము ఈ విధంగానే ఉంటుంది. కేవలం అజ్ఞానము చేతనే మనిషి దుఃఖిస్తూ ఉంటాడు. కాబట్టి సో ఈ అజ్ఞానాన్ని బాగా వివరిస్తే మనం దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా జీవుడు ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెందుతున్నాడు అనే విషయాన్ని నా 14వ అధ్యాయం మనకి తెలుపుడు చేయబోతోంది. తర్వాత ప్రకృతి పురుషుడు వివేకము ఉన్నట్లయితే మోక్షము, అవివేకము ఉన్నట్లయితే బంధము. తేడా తెలిస్తే మోక్షము, తేడా తెలియకపోతే బంధము. సో ఆ తేడా తెలియకపోవడము దాన్ని కన్ఫ్యూషన్ అంటారు. ప్రకృతిని పురుషుడుగా, పురుషుణ్ణి ప్రకృతిగా భ్రమపడుట, అది ఎందువల్ల అవుతోంది, దాని మెకానిజం ఏమిటి, అది ఈ అధ్యాయంలో చెప్తారు. తర్వాత సుఖదుఖములు మనిషికి ఎందుకు కలుగుతాయి అనే విషయం కూడా ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. తర్వాత ప్రకృతి అని అంటున్నామే, పురుషుడు గుణములకు అతీతుడు, ప్రకృతి త్రిగుణాత్మకము, మూడు గుణములతో కూడి మూడు గుణముల యొక్క కాంపోజిట్. కాంపోజిట్ అంటే మూడింటి యొక్క ముద్ద, అది ప్రకృతి. సింగిల్ కాదు ప్రకృతి, సింగిల్ కాదు. ప్లస్ పురుషుడు పూర్ణుడు, ఏకహ అద్వితీయ, రెండవది లేనివాడు అది పురుషుడు. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గుణములు ఏమిటి, అవి ఏ విధంగా ఈ పురుషుణ్ణి బంధిస్తూ ఉన్నాయి, ఎటువంటి ప్రభావాన్ని ఆ ఆత్మ చైతన్యం మీద ఈ గుణములు కలిగి ఉన్నాయి, ఈ గుణముల నుండి అతీతంగా పోయి గుణాతీతుడై మోక్షమును పొందే ఉపాయమేమి అనేది ఇగో ఈ విషయాలన్నింటినీ కూడా 14వ అధ్యాయం మనకు వివరించబోతోంది. ఇది నా తరఫు నుంచి నేను ఇచ్చినటువంటి సంబంధం, సంగతి. భాష్యకారులు దాన్ని ఇంకా బాగా మనకి నిరూపణ చేస్తారు. సర్వం ఉత్పద్యమానం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ ఉత్పద్యతే ఇతి ఉక్తం. ఇంతకుముందు 13వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు, యావత్ సంజాయతే సత్వం స్థావరం జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ అని ఆ శ్లోకం ఉంది. ఈ సృష్టిలో ఏ ప్రాణి పుట్టినా క్షేత్రము క్షేత్రజ్ఞుల యొక్క సమావేశము చేతనే పుడుతుంది. సో అన్ని ప్రాణుల గురించి అలా చెప్పినప్పటికీ దాని ఫోకస్ హ్యూమన్ బీయింగ్స్ మీదే ఉంటుంది, మనుష్యుల మీద. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, మగవాడు కావచ్చు ఆడుది కావచ్చు ఏ మనిషి అయినా సరే, వాడు ఒక మనిషి అని మీరు అన్నట్లయితే ఆ మనిషిలో రెండు అంశములు ఉంటాయి. ఒకటి క్షేత్రము. ఏమిటది? దేహము, ఇంద్రియములు, మనస్సు, ఇది క్షేత్రము. ఈ మూడింటి యొక్క సముదాయమునందు, ఆ సమూహమునందు ప్రతిఫలిస్తూ ఉండేటువంటి క్షేత్రజ్ఞ చైతన్యము, ఆ రెండు ఉండాలి. రెండు ఉంటే మనిషి ఉంటాడు. రెండింట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనిషి ఉండడు. సపోజ్ క్షేత్రజ్ఞ చైతన్యమే ఉండి దేహేంద్రియ మనస్సులు లేవనుకోండి, మనిషి ఉండడు. దేహేంద్రియ మనస్సులు ఉండి క్షేత్రజ్ఞ చైతన్యం లేకపోతే
మనిషి ఉండడు. మనిషి అంటే సినిమాలాగా, సినిమా సినిమా ఉండాలంటే రెండు ఉండాలి. ఏముండాలి? ఫిలిం ఉండాలి. పూర్వం అలా పూర్వం పద్ధతి అనుకోండి, పూర్వం ఫిలిములు డబ్బాల్లో వచ్చేవి, ఎవడో రిక్షాలో వేసుకొచ్చేవాడు. ఈ రోజుల్లో ఫిలిం ఎక్కడి నుంచి వస్తుంది తెలిసినా? పెన్ డ్రైవ్లో వస్తుంది. పెన్ డ్రైవ్, పెన్ డ్రైవ్ అంటే నల్లపూసలా ఉంటుంది. ఎప్పుడైనా నల్లపూస విన్నారా? నల్లపూసలా ఉంటుంది. మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే అది జేబులో అడుక్కుపోయి అది ఉందో లేదో డౌట్ కూడా వస్తుంది. అంచేతనే ఆ పెన్ డ్రైవ్కి ఓ తాడో ఏదో కట్టి ఇలా పొడుగ్గా ఇలా తాడుగా కట్టి పెడతారు, లేకపోతే అది కనపడుతుంది. చిన్న బటన్ చొక్కా బొత్తాలు ఉంటాయి చూడండి, అంత ఉంటుంది. దాంట్లో వస్తుంది సినిమా. దాన్ని ఆ ప్రాజెక్టర్కి ఒక పోర్ట్ ఉంటుంది, దాంట్లో పెడతాడు. పెట్టి స్విచ్ ఆన్ చేస్తే పోతూ ఉంటుంది సినిమా. ఇప్పుడు ఈ రోజుల్లో పద్ధతి, పాతకాలం అయితే పెట్టెల్లో వచ్చేది, రెండు మూడు పెట్టెల్లో వచ్చేది ఫిలిం. ఫిలిం ఉండాలి, దీపం ఉండాలి. దీపం ఉంటే మనకు అరికెళ్ళినంతలో కోడిగుడ్డు దీపం పనికిరాదు, ఎలక్ట్రిక్ దీపం ఉండాలి. ఫిలిం ఉండాలి, దీపం ఉండాలి. దీపం ఉండి ఫిలిం రాలేదనుకోండి, సినిమా లేదు. ఫిలిం అయితే వచ్చింది, ఎలక్ట్రిసిటీ లేదనుకోండి, సినిమా లేదు. అలాగే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు రెండు కలిస్తేనే జీవుడు అనేవాడు వచ్చినాడు అని ఇంతకుముందు చెప్పారు. తత్ కథం, అది ఎట్లు? ఆ రెండు ఎలా ఉంటాయి? క్షేత్రం అనగానేమి, క్షేత్ర ఈ కథ మళ్ళీ ఏదో పురాణం మళ్ళీ మొదలెట్టినట్టుగా ఉంటుంది, కానీ అలా కాదు. చాలా మంచి మంచి విషయాలు చెప్తారు 11వ అధ్యాయంలో. ఆ రెండు ఎలా కలిసినాయి? అంతవరకు మనం చదివి ఉన్నాము మరింత వివరంగా. ఆ రెండింటి యొక్క ఈ సమావేశం, మేళవింపు అంటారు తెలుగులో, ఆ రెండింటి యొక్క మేళవింపు ఎట్లు అనే విషయాన్ని చెప్పాల్సి ఉన్నది. ఇది తత్ప్రదర్శనార్థం పరం భూయ ఇత్యాది అధ్యాయ ఆరభ్యతే. సో ఏ విధంగా క్షేత్రజ్ఞ సమావేశమవుతోంది, దాని డైనమిక్స్ ఏమిటి అనే విషయాన్ని నిరూపించుట కొరకై ఈ 14వ అధ్యాయము ఆరంభమవుతోంది. ఎలా ఆరంభమవుతోంది? పరం భూయ ప్రవక్ష్యామి అని ఆరంభమవుతోంది. ఆ విధంగా ఆరంభమవుతోంది అని దాన్ని సంగతి అని చెప్పారు. సంగతి అంటే కనెక్షన్. సో 13వ అధ్యాయానికి 14వ అధ్యాయానికి అది కనెక్షన్. అంటే 13వ అధ్యాయంలో చెప్పిన ఒక టాపిక్ తీసుకుని దీనికి కనెక్ట్ చేసి పెట్టారు. ఈ సంగతిని ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు. అథవా ఈశ్వర పరతంత్రయో క్షేత్రక్షేత్రజ్ఞయో జగత్కారణత్వం నతు సాంఖ్యానాం ఇవ స్వతంత్రయో ఇత్యేవమర్థం. ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు జగత్తు అంటే ఏమిటి? జీవులు, తర్వాత ఈ జడ పాంచభౌతికమైనటువంటి పృథివీ ఇత్యాదులు, అదే కదా జగత్ అంటే. ఇప్పుడు నగరము అన్నారనుకోండి, సిటీ. సిటీ అంటే ఉంటాయి రోడ్లు, బిల్డింగులు ఉంటాయి, మనుషులు కూడా ఉంటారు. రోడ్లు బిల్డింగులు ఉండి మనుషులు లేరనుకోండి, దాన్ని నగరం అని ఎలా అంటారు? కాబట్టి అలాగే ఇక్కడ ఈ సృష్టి అంటే ఇదంతా ఓ మహానగరం కింద మనం భావన చేయొచ్చు. బ్రహ్మాండము, ఈ బ్రహ్మాండంలో ఏముంటాయి? జీవులు ఉంటారు. స్థూలంగా చూడండి, జీవులు ఉంటారు, జగత్తు ఉంటుంది. సో జీవులను ఏమంటారు? క్షేత్రజ్ఞులు అని అంటారు. క్షేత్రజ్ఞుడు ఉంటాడు, క్షేత్రం ఉంటుంది. దీన్ని మీరు యద్ బ్రహ్మాండే తత్ పిండాండే అలా తీసుకోండి. మొత్తం బ్రహ్మాండం అంతా కలిపి ఒక పురుషుడు అని తీసుకోండి. ఆ పురుషుడికి పేరేమి? క్షేత్రజ్ఞుడు. కాబట్టి బ్రహ్మాండమంతా కలిపి ఒక దేహము అయినప్పుడు ఆ దేహమును తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞుడు ఎవరవుతారు? హిరణ్యగర్భుడు అవుతాడు. హిరణ్యగర్భుడు అంటారు. కాబట్టి ఆయన క్షేత్రజ్ఞుడు, హిరణ్యగర్భుడు. బ్రహ్మదేవుడు అని అంటారు పురాణంలో, హిరణ్యగర్భుణ్ణే పురాణంలో బ్రహ్మదేవుడు అని అంటారు. సో ఆ హిరణ్యగర్భుడు, బ్రహ్మాండ దేహము, ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ హిరణ్యగర్భుడు జీవుడు, పుట్టినవాడు కదా, పుట్టాడు కదా జీవుడు. ఆయన సమష్టి జీవస్వరూపుడు. ఈ జీవులందరి యొక్క సమష్టి స్వరూపానికే హిరణ్యగర్భుడు అని పేరు. అలాగే ఈ జగత్తు పాంచభౌతిక జగత్తు గలదు.
ఇంతే, ఇంకా వేరే పరమాత్మ అనేది ఏదీ లేదు అని ఓ సిద్ధాంతం. మీరు ఆశ్చర్యపోతారు, సాంఖ్యులు అనేవాళ్ళు ఉండేవారు, సాంఖ్య సిద్ధాంతం. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు కొంత ఈ ఆధునిక కాలంలో ఉండే సైంటిస్టులని పోలి ఉంటారు అనేక అంశాల్లో. ఇప్పుడు మీరు సైంటిస్టులను ఎవరినైనా మీరు వాళ్ళని వాళ్ళ యొక్క దృష్టి ఎలా ఉంటుందో చెప్పమని అడిగారనుకోండి, వాళ్ళు ఎలా చెప్తారు చూడండి, జగత్తు ఉన్నది, ఈ జగత్తుని మేము పరిశీలిస్తాము, సో మీకు సైన్స్ వస్తుంది. ఎలాగా, జగత్ అంటే ఏమిటి, పృథివీ, దాన్ని పరిశీలిస్తే ఏమొస్తుంది, జియాలజీ అనే సబ్జెక్ట్ వస్తుంది. ఏమండి, తర్వాత మ్యాటర్, పృథివీ దాంట్లో మెటీరియల్స్ ఉన్నాయి కదా, సో మెటీరియల్ ఫిజిక్స్ ఆర్ మెటీరియల్ సైన్స్ అనే సబ్జెక్ట్ వస్తుంది. ఆ మ్యాటర్లోనే దాని కెమికల్ ఆస్పెక్ట్స్ స్టడీ చేస్తే ఏమొస్తాయి, కెమికల్ సైన్సెస్ వస్తాయి. సో ఇదంతా సైన్స్లో ఒక అంశం. అయితే జగత్ అంటే కేవలము మెటీరియల్సే కాదుగా, ప్రాణులు కూడా ఉన్నారుగా, ప్రాణము కలిగినటువంటి జీవులు ఉన్నారుగా, కాబట్టి సైన్స్లో దాన్ని కూడా పరిశీలిస్తారు. వాటికి ఏమని పేరు, బయలాజికల్ సైన్సెస్ అని పేరు. బయాలజీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, మెడిసిన్ ఇవన్నీ ఉంటాయి. వెటరినరీ సైన్స్ అంటే పశువులకు కూడా మెడిసిన్. సో ఇదంతా, కాబట్టి సైంటిస్ట్ యొక్క దృష్టికోణంలో ఈ జగత్తులో ఏమున్నాయి, జడమైన క్షేత్రము, చేతనులైన క్షేత్రజ్ఞులు కలిస్తే ఈ జగత్తు వచ్చింది. అంతే కదండి, సైంటిస్ట్ అలాగే చూస్తాడు కదా. ఆ సైంటిస్ట్నే ఇంకో ప్రశ్న అడగండి, ఏమండి, జడమైనటువంటి మెటీరియల్ వరల్డ్ అంటే భౌతిక జగత్తు మరియు అనేక ప్రాణులు, చేతనులైన ప్రాణులు, ఈ రెండు కాకుండా ఈశ్వరుడు అనేవాడు ఒకడెవడైనా ఉన్నాడా అని మీరు సైంటిస్టులను అడిగితే వాళ్ళు ఏమని చెప్తారంటే, మాకు తెలియదండి అని చెప్తారు. అది మా టాపిక్ కాదు, మాకు తెలియదు అని చెప్తారు. అర్థమైందా మీకు, సైంటిస్టులు అలా చెప్తారు, చాలా ఆనెస్ట్గా చెప్తారు వాళ్ళు. దట్ ఈజ్ నాట్ అవర్ టాపిక్. మేము మైక్రోస్కోప్ కింద చూస్తే జడమైన జగత్తేనా భాష కనపడుతుంది మైక్రోస్కోప్ కింద, లేకపోతే చేతనులైన జీవులు, ఆ జీవుని యొక్క కణములు, అవి వాటి విభాగము, ఇలాంటి జీవ లక్షణాలు కనపడతాయి తప్ప ఈ దేవుడు అనేవాడు మాకు ఎప్పుడు మైక్రోస్కోప్లో కనపడలేదు. పోనీ టెలిస్కోప్లో కనపడ్డారా అంటే టెలిస్కోప్లో కూడా కనపడలేదు. మైక్రోస్కోప్లోనూ కనపడకపోతే, టెలిస్కోప్లోనూ కనపడకపోతే ఇంకా సైంటిస్ట్కి దాంతో ఏమీ సంబంధం లేదు, ఎక్కడో అక్కడ కనపడాలి. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, దేవుడు అనేటువంటి ఈ ఎలిమెంట్ ఉంది చూసారా, అది మీరు చూసుకోండి దాని సంగతి, అది మాకు తెలియదు అని చెప్తారు సైంటిస్టులు. పూర్వం మన భారతదేశంలో, పూర్వం అంటే ఎప్పుడు పూర్వం, బీసీ, భారతదేశంలో అన్నీ బీసీయే, ప్రతిదీ బీసీయే. ఇప్పుడు గ్రామాలకు వెళ్తే కొన్ని కొన్ని ఇళ్ళు కూడా బీసీ ఉన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లా. సో సాంఖ్యులు అని ఒక గ్రూప్, ఒక ఫిలాసఫర్స్ ఉండేవారు. ఉండేవారంటే ఆ ఫిలాసఫీ ఉండేది, సోషల్ సొసైటీలో సాంఖ్య సిద్ధాంతం అనేది ఉండేది. ఈ ఫిలాసఫీని ప్రవచించిన ఆచార్యుని పేరు కపిలుడు. కపిలుడు అనే పేరు మీరు వినే ఉంటారు. కపిలుడికి భక్తి పెట్టి ఆయనలో, ఆయనకి భక్తి, ఆయన్ని భక్తుడు చేయండి, ఆయనకి నామం పెట్టి భక్తుడిని చేస్తే మీకు భాగవతంలో కపిలుడు కథ వస్తున్నాయి. మామూలుగా ఫిలాసఫీ కపిలుడు అయితే మటుకు నామం ఉండదు, భక్తి ఉండదు. అవే అవే ఆయన నామం పెట్టుకున్నాడో అడ్డబొట్టు పెట్టుకున్నా ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి. సో ఆ కపిలుడని ఒక ఆచార్యుడు ఉండేవాడు, అత్యంత ప్రాచీనుడైన ఆచార్యుడు. ఆయన పరిణామ సిద్ధాంతాన్ని ప్రవచించినాడు, అంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఆయన ఎవల్యూషనిస్ట్, లైక్ ఆధునిక కాలంలో డార్విన్ అలా అయితే ఎవల్యూషనిస్ట్, గొప్ప ఎవల్యూషనిస్ట్గా మనం చూస్తాము. అలాగే కపిలుడు ఆయన ఎవల్యూషన్ అనే సిద్ధాంతాన్ని బాగా ప్రవచించినాడు. ఆయన అడిగారు, ఏమండి ఈ జగత్తు గురించి మీ అభిప్రాయం ఏమిటని అడిగారు. ఏముందండి కనపడుతూనే ఉందిగా, జడమైనటువంటి జగత్తు కలదు, క్షేత్రము, చేతనులైన ప్రాణులు ఉన్నాయి, క్షేత్రజ్ఞులు, ఈ రెండు కాకుండా పరమాత్మ ఏమైనా ఉన్నాడా. అసలు ఈ పరమాత్మ అనే మాట ఎందుకు వచ్చింది అంటే, చూడండి ఈ జడమైన జగత్తు అస్వతంత్రం, తనంత తాను పుట్టిది కాదు,
తనంత తాను మనుగడ కలిగేది కాదు, తనంత తాను నశించేది కాదు. ఏదో ఒక హయ్యర్ పవర్ కారణంగా ఈ జడమైన జగత్తు పుట్టి మనుగడను సాగించి నశిస్తుంది. కాబట్టి జగత్తు అస్వతంత్రము, జీవులు కూడా అస్వతంత్రులే. ఎందుకంటే వీళ్ళు దుఃఖిస్తూ ఉంటారు ఎప్పుడు. మీరు జీవుడిని ఎప్పుడు చూసినా దుఃఖిస్తూ ఉంటాడు, ఏదో ఒకదానికి దుఃఖిస్తూ ఉంటాడు. హ్యాపీగా ఉన్నప్పుడు కూడా అంది విర్జ్ ఆఫ్ సారో అంటారు, అంది విర్జ్ ఆఫ్ సారో. హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఊరికే ఆ గంట సేపు అలా హ్యాపీగా ఉంటాడు, హ్యాపీ అవర్ అని కూడా అంటారు వీళ్ళు. అంటే ఒక గంట హ్యాపీగా ఉంటాడు అనమాట, మిగతా 23 గంటలు వాడికి హ్యాపీనెస్ ఉండదు అనమాట, హ్యాపీ అవర్. అది కూడా ఆ గంట కూడా ఎలా హ్యాపీగా ఉంటాడంటే ఏదో మాదక ద్రవ్యం పుణ్యమా అని హ్యాపీగా ఉంటాడనమాట. వీడి హ్యాపీనెస్ అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు, కాబట్టి అస్వతంత్రుడు. ఆ హ్యాపీనెస్ కూడా ఇతరముపై ఆధారపడి ఉంటుంది, వీడికి స్వతంత్రంగా హ్యాపీనెస్ లేదు, కాబట్టి అస్వతంత్రుడు. సో క్షేత్రము అస్వతంత్రమే, క్షేత్రజ్ఞులు అస్వతంత్రులే. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడైతే అస్వతంత్రులు ఉంటారో వాళ్ళపై స్వతంత్రమైన తత్వం ఒకటి ఉండాలి, దానికి ఈశ్వరుడు అని పేరు. అటువంటి ఈశ్వరుడు స్వతంత్రుడు, అస్వతంత్రమైన క్షేత్రమును క్షేత్రజ్ఞులను అజమాయిషీ చేసేవాడు ఒకడు ఉన్నట్టా లేనట్టా అని ఒక ప్రశ్న లేవనెత్తారు. అంటే కపిలాచార్యుడు అన్నాడు లేడు అన్నాడు, ఆయన లేడని చెప్పాడు. అలా కదా ఈ అస్వతంత్రులు కదా వీళ్ళు, వీళ్ళందరూ కలిపి ఒక జగత్ అనే వ్యవస్థ మనకి నిర్మాణం కావాలి నడవాలి అంటే వీళ్ళందరినీ అజమాయిషీ చేసేటువంటి స్వతంత్రమైన ఇండిపెండెంట్ తత్వం ఒకటి ఉండద్దా మరి అని అంటే అక్కర్లేదు, ఆ తత్వం లేకుండానే ఇది నడిచిపోతుంది అన్నాడు. దానికి ఒక దృష్టాంతం ఏమని చెప్పాడంటే ఆవు గడ్డి మేస్తుంది, ఆ గడ్డి కడుపులోకి వెళ్ళి అక్కడ ఏదో బయలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ అయ్యి పాలు పుడతాయి, ఆ పాలు ఒకడు పితుక్కుంటాడు తాగుతాడు. దీంట్లో ఆవు గడ్డి మేయడానికి ఈశ్వరుడు అవసరం అవుతాడా? అక్కర్లేదు. మేసిన గడ్డి పాలుగా కన్వర్ట్ అవ్వడానికి ఈశ్వరుడు అవసరం అవుతాడా? అప్పుడు అక్కర్లేదు. ఆ పాలు పితుక్కుని తాగడానికి ఆ మాత్రం పని చేయడానికి ఈశ్వరుడు అవసరమా? అప్పుడు అక్కర్లేదు. కాబట్టి ఏ స్టేజ్లోనూ కూడా ఈశ్వరుని యొక్క ప్రమేయం లేకుండానే ఆవు గడ్డి మేసి ఆ గడ్డి పాలయ్యి దాన్ని ఎవడో పితుక్కుని తాగుతూ ఉంటే ఆ విధంగానే జగత్తు నడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అనేవాడు ఎవడు అక్కర్లేదు అని ఆయన ప్రవచించినాడు. ఆయన ప్రవచించింది తప్పు అని మనకు తెలుస్తూనే ఉంది, కానీ ఆయన ధైర్యాన్ని మీరు మెచ్చుకోవాలి. ఆయన ఆ రకంగా ప్రవచించడం అన్నది ఆ ప్రాచీన కాలంలో ఆ రకంగా ఆయన మాట్లాడేటంటే ఫిలాసఫర్ ఆయన. తర్వాత ఆయన చాలా మంచి మంచి విషయాలని ఎన్నింటినో చెప్పాడు. అంచేతనే శంకర భగవత్పాదులు అందరూ కూడా ఆయన్ని డౌన్ 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 అనరు, అలా తిట్టేసేయడం, మనకి నచ్చని మాట చెప్పాడు కాబట్టి వాడు దుష్టుడు పాపాత్ముడు అని వాడి మీద మట్టి జల్లేయడం ఆధునిక కాలంలో ఈ టీవీ ఛానల్స్లో అలా చేస్తూ ఉంటారు. అలా చేయరు ఫిలాసఫర్స్. అయ్యో వాడు ఎగ్నెస్ట్ అవర్ కల్చర్, ఎగ్నెస్ట్ ధర్మ కాబట్టి వాడిని యు లించ్ హిమ్ అనేటువంటి ఒక అసహన ధోరణి ఫిలాసఫర్స్లో ఉండదు. వాళ్ళు ఏమంటారంటే బాగుంది మీరు చెప్పినటువంటి ఆ ఉద్దేశాన్ని మేము అంగీకరించట్లేదు, ఈ క్షేత్రము క్షేత్రజ్ఞులు వీళ్ళందరూ కూడా అస్వతంత్రులు కనుక ఈ అస్వతంత్రులైన వాటిని నిలబెట్టేటువంటి జగత్ కారణమైన స్వతంత్రమైన ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మేము ఈశ్వరుణ్ణి స్వీకరిస్తున్నాము, మీ చెప్పిన విషయాన్ని మేము అంగీకరించము అని తిరస్కరిస్తారు. కానీ ఆయన చెప్పిన ఇతర విషయాలను, అంటే ఈశ్వరునితో సంబంధం లేకుండా ఆయన చెప్పిన ఇతరములైన మంచి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ప్రేమగా స్వీకరిస్తారు. నిజానికి గుణములు వాటి యొక్క స్వరూపమును నిరూపించుటలో కపిలాచార్యునికి మించిన వాడు ఎవడూ లేడు, ఆయన చాలా గొప్ప ఆచార్యుడు అని శంకర భగవత్పాదులు ఒక చోట ఆయనకు ఒక కితాబు ఇస్తారు. కితాబు ఇవ్వడం అంటే తెలుసును కదా, అదే ఒక కితాబు ఇస్తారు. చాలా బాగా ఆయన వ్యాఖ్యానం చేసినారు అని. కాబట్టి సాంఖ్యులు ఎలా అయితే పరమేశ్వరుడు స్వతంత్రుడు, ఈ పరతంత్రములైనా అంటే అస్వతంత్రములైనా జీవ జగత్తులను నియంత్రిస్తూ ఉండే ఈశ్వరుడు స్వతంత్రుడనే ఈశ్వరుడు ఒకడున్నాడు అని ఆ ఈశ్వరుడే ఈ జగత్తునకు కారణము
అని నిరూపించటం కోసం ఈ అధ్యాయము వచ్చినది. అలా ఎందుకు నిరూపించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఈ సాంఖ్యులు ఉన్నారే వాళ్ళు ఇటువంటి అవసరాన్ని కల్పించి పెట్టారు. ఎందుకంటే వాళ్ళేమో ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని ఉనికినే తిరస్కరించి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని లోకంలో ప్రవేశపెట్టడం చేత దాన్ని ఖండించి ఈశ్వరుడు ఉన్నాడు అని బోధించవలసిన ఆవశ్యకత కలదు. అందుకోసం ఈ 14 అధ్యాయం వచ్చినది. తెలిసిందండి. నతు సాంఖ్యానామివ స్వతంత్రయో, క్షేత్రంతో ఐడెంటిఫై అయినంతకాలము క్షేత్రజ్ఞుడు అస్వతంత్రుడుగానే మిగిలిపోతాడు. క్షేత్రము ఎలాగూ అస్వతంత్రమే, జడము కనుక. కాబట్టి ఈ అస్వతంత్రములైన తత్వములను నిలబెట్టేటువంటి స్వతంత్రమైన ఈశ్వరుడు పర జగత్కారణము అనే విషయాన్ని చెప్పాలి. అంతే తప్ప సాంఖ్యులకు మల్లగా సాంఖ్యులకు వలె జగత్కారణమైన ఈశ్వరుడు వేరే లేడు అనే మాట అంగీకారము కాదు అనే విషయాన్ని బోధించుట కొరకై ఈ అధ్యాయము వచ్చినది. ఇక ఇంకో రకంగా కూడా ఈ సంగతిని చెప్పవచ్చు. ఈ అధ్యాయానికి ఉండే కనెక్టెడ్నెస్, గడచిన గ్రంథంతో దీనికి ఉన్న సంబంధమేమి అనేదాన్ని ఇంకోలా చెప్పచ్చు. దాన్ని సంగతి అంటారు. ప్రకృతిస్తత్వం గుణేషు చ సంగః సంసార కారణం ఇతి ఉక్తం. 13 అధ్యాయం యొక్క సారాన్ని మీరు పరిశీలించినట్లయితే, మీరు సంసారంలో బంధింపబడి ఉండుటకు కారణమేమి అనేది మనకి నిగ్గుదేలుతుంది. సంసారములో బంధము అంటే ఏమిటో తెలుసునండి, శోకము భయము వీటితో సతమతమవుతూ ఉండుటయే. మనిషి ఎప్పుడు శోకంలో ఉంటాడు. ఇప్పుడు మనిషి డబ్బు లేనప్పుడు ఆనందంగా ఉంటాడా, డబ్బు ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడా చెప్పండి మీరు. 2 సార్లు ఆనందంగా ఉండడు. అధికారం ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడా, అధికారం లేనివాడు హ్యాపీగా ఉంటాడా? ఇద్దరూ అన్హ్యాపీయే. కొడుకు బాగా చదువుకున్నప్పుడు హ్యాపీగా ఉంటాడా తండ్రి, లేకపోతే బాగా చదువుకోనప్పుడు హ్యాపీగా ఉంటాడా? 2 సార్లు అన్హ్యాపీగా ఉంటాడు. మీరు మొహమాట ఏం పడకండి. ఓకే, 2 సార్లు అన్హ్యాపీగానే ఉంటాడు. తత్కాలమునందు ఏదో కొంత హ్యాపీనెస్ ఉంటుంది, నేను ఉండదని నేను అంటలేదు. ఓవరాల్గా మీకు రహస్యం చెప్పమంటారా, బాగా చదువుకుని స్విట్జర్లాండ్లో ఉద్యోగం చేస్తున్న కొడుకు కంటే చదువు సంధ్య లేకుండా వ్యవసాయం చేసుకుంటూ దగ్గర ఉన్న కొడుకే మేలు ఎక్కువ చేస్తాడు. అవునా కదా? పల్లెటూరులో ఉన్న తండ్రికి స్విట్జర్లాండ్లో ఉన్న కొడుకు ఎప్పుడు వస్తాడో తెలిసిన, వీడి ప్రాణం పోయాక 3 రోజులకు వచ్చి 3వ రోజు వాడి మెడలో జందెం కూడా ఉండదు. 3వ రోజు ఆ పురోహితులు జందెం వేస్తే అప్పుడు అప్పుడు వెళ్ళి ఆ నదిలో మునకేసి ఏదో కర్మ చేసినట్టు కొంత నాటకం ఆడతాడు. మళ్ళీ 5వ రోజు మళ్ళీ విమానం ఎక్కేసి స్విట్జర్లాండ్ వెళ్ళిపోతాడు. కాబట్టి తండ్రి కొడుకు విద్యావంతుడైతే సంతోషంగా ఉంటాడా, అవిద్యావంతుడైతే? అది ఆ ప్రశ్నలకి సమాధానంలో ఎప్పుడూ అసంతోషంగానే ఉంటాడు. తండ్రి కూతురు పెళ్ళికి ముందు సుఖంగా ఉంటాడా, పెళ్ళి అయిన తర్వాత సుఖంగా ఉంటాడా చెప్పండి? వహి హే. సంసారం అంటే ఏమిటనుకుంటున్నారు మరి? కాబట్టి సంసారంలో శోకము భయము వీడిని ఎప్పుడూ విడిచిపెట్టవు. వీడి నిద్రలోనే శోకము భయము ఉండవు. దానికి కారణం ఏమిటో తెలుసినా, నిద్రలో వీడే లేడు, అందుకోసం ఉండవు అవి. వీడు ఈశ్వరునిలో కలిసిపోతాడు నిద్రలో. అవి ఈశ్వరుడి దరిదాపులకు వెళ్ళవు, అవి బయట వెయిట్ చేస్తూ ఉంటాయి. వీడు నిద్ర లేవగానే దుప్పటి ముసుగు తీయగానే వచ్చి పట్టుకుంటాయి. ఇప్పుడు గంగా స్నానానికి వెళ్ళినప్పుడు ఒక కథ ఉంది. వీడు గంగా స్నానానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ గంగ దగ్గరికి వెళ్తుంటే వీడిని పట్టుకుని ఉన్న పాపాలు వాటిలో అవి మాట్లాడుకుంటున్నాయి, వాటికి భయం పట్టుకున్నాయి, వణుకుపోతున్నాయి. అయ్యి బాబోయ్, వీడు గంగలో మునికేసి మనల్ని అందరినీ మనల్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు. అసలు మనకి జన్మనిచ్చింది వీడే, మనల్ని పెంచి పోషించింది వీడే, ఇప్పుడు మనల్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు. అదిగో వేగంగా వెళ్ళిపోతున్నాడు, ఇంకో వెళ్ళిపోయి మునక వేసేటంటే మనం నాశనం అయిపోతాం అని అవి వణికిపోతున్నాయి. అప్పుడు వాటిల్లో కొంత అనుభవం కలిగినటువంటి పాపం ఏం చెప్పిందంటే, మీరేం కంగారు పడకండి, వీడు ఆ తువ్వాలు ఆ సంచి ఇవి గట్టి మీద పెట్టి దిగుతాడు,
మీరు అవి గట్టి మీద పెట్టిన వెంటనే వాడిని వదిలిపెట్టేసి ఆ తువ్వాలని సంచిని గట్టిగా పట్టు కూర్చోండి. వాడు మళ్ళీ స్నానం చేసి గట్టి మీదకి రాగానే ఆ సంచి తీసుకుని దాన్ని బట్టలు కట్టుకుంటాడు, అప్పుడు మళ్ళీ వాడి మీద మీరు ప్రవేశించవచ్చును అని ఒక అనుభవం కలిగిన పాపం సలహా చెప్తుంది. సరిగ్గా అవి అలాగే చేస్తాయి. వీడు గంగలో స్నానం చేసి వచ్చిన తర్వాత వీడి పాపాలన్నీ మళ్ళీ వీడిని పట్టేసుకుంటాయి. స్వామి దయానంద సరస్వతిని ఆర్య సమాజ సంస్థాపకులు, ఆయన అడిగారు, గంగలో మునక వేసిన వెంటనే పాపాలన్నీ పోతాయని అంటున్నారు కదా, మరి గంగలో మునక వేసి పైకి వచ్చిన తర్వాత వీడికి ఇంకా దుఃఖం ఉండకూడదు? పాపాలన్నీ పోతే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖం ఉంటుందా ఉండదా గంగలో స్నానం చేసి వచ్చిన తర్వాత? అంటే అర్థమేంటి? పాపాలన్నీ పోలేదు. ఎందుకు పోలేదు? మరి గంగ తప్ప వీడి తప్ప? గంగ తప్ప ఏం కాదు, వీడు ఆ సంచి ఇక్కడ పెట్టాడు కదా, అది దాంట్లో ఉన్న రహస్యం. ఎనీవే, దాని అభిప్రాయం ఏమిటంటే మీరు పవిత్రమైన ఆ బయట ఉన్న గంగని లోపల ప్రతిష్ఠించుకుంటే పాపాలు పోతాయి అని అర్థం. సకృత్ గీతాంభసి స్నాత, గంగాజలంలో మునక వేసి వచ్చేస్తే సరిపడదు, ఆ జ్ఞాన గంగలో స్నానం చేసినప్పుడే పాపాలన్నీ పోతాయి అని అభిప్రాయం. మరి అయితే అలా ఎందుకు చెప్పారంటే ప్రోత్సాహం చేస్తారు అలాగా, గంగానది స్నానము చాలా పవిత్రము అని దానికి అర్థం. వీటిని అర్థవాదములు అంటారు. గంగానది స్నానము చాలా మంచిది అనే అభిప్రాయం. అంతే తప్ప మీ పాపాలన్నింటినీ పోగొట్టేసి అది మిమ్మల్ని జీవన్ముక్తుల్ని చేసేస్తుందని మాత్రం కాదు, అది చాలా మంచిది అని అర్థం. ఓకే, ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ సో సంసారం అనేది మన జీవితంలో ఉన్నది. మనం గంగా స్నానం చేసి వచ్చినా సంసారం అలాగే ఉంది. ద పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మీరు గంగా స్నానం చేసి వచ్చిన తర్వాత సంసారం ఉందా పోయిందా? ఉంది. తిరుపతి విజిట్ చేసి వచ్చారు, కళ్యాణం చేయించి వచ్చారు. తిరుపతి 10,000 రూపాయల టికెట్ని బ్లాక్లో కొని కళ్యాణం చేయించి వచ్చారు. వస్తే మరి మీకు సంసారం పోవాలే, పోయిందా? పోలేదు. అగ్నిష్టోమం చేశారు ఒక ఆయన, అగ్నిష్టోమం చేసిన తర్వాత మరి ఆయనకి సంసారం పోయిందా? పోలేదు. ఎందు అసలు సంసారానికి కారణమేమిటి అంటే, చూడండి, స్నానం చేయటం, తీర్థయాత్ర చేయటం, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. అవన్నీ మంచివి, కానీ సంసార కారణం ఏమిటంటే ప్రకృతిస్థత్వం. అది అక్కడ శ్లోకం ఉంది 13వ అధ్యాయంలో, పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. అది అనేక జన్మల ప్రవాహాన్ని 2వ భాగం చెప్పింది ఆ శ్లోకం. 1వ భాగంలో ఏం చెప్పారు, మీకు సుఖదుఖములు అనేటువంటి సంసారము కలుగుటకు హేతువు అది, ఆ హేతువు ఏమనగా మీరు ప్రకృతితో మమేకమగుటయే. ప్రకృతి అంటే ఏమిటి? మనస్సు దేహము, మనస్సు దేహము, ఇది ప్రకృతి. మీరు జాగ్రత్తగా పట్టుకోండి, ఇదేమి వేళాకోళమేం కాదు, ఇదే చాలా జీవితానికి సంబంధించినటువంటి ప్రముఖమైన విషయం. ఇదేం పురాణము కాదు, లేకపోతే కాలక్షేపం కబుర్లేం కావు ఇవి. ఏదో సాయంకాలం పూట ఏ పని లేదు కదా, ఏదో ఆయన ఏమో 4 కబుర్లు చెప్తాడు, ఖాళీగా ఉన్నాడు చెప్తాడు, 6 ఇంటికి మొదలుపెట్టి సరిగ్గా 7:30 వరకు చెప్తాడు, స్ట్రిక్ట్గా టైం పాటిస్తాడు, ఆ కబుర్లు వినొద్దామని వచ్చారా ఏమి? ఇట్స్ నాట్ లైక్ దాట్. సో మీరు మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉండకపోతే ఇట్ గోస్ అబౌవ్ యువర్ హెడ్. ఎనీవే, సో ప్రకృతి స్థత్వము, ప్రకృతి అంటే ఏమిటి? దేహము, మనస్సు. ఈ దేహము నేను, ఈ దేహము నాది అని మమేకమైన వాడు సుఖపడే ప్రసక్తియే లేదు, వాడి బతుకు దుఃఖపు బ్రతుకే అవుతుంది. ఎందుకంటే దేహము క్షణక్షణం మారిపోతూ ఉంటుంది, అది ఏమీ ఒక స్థిరంగా ఏమి ఉండదు. జుట్టు దేహమే నేననుకున్నవాడికి జుట్టు తెల్లబడుతుంది, వాడికి దుఃఖం, అయ్యో జుట్టు తెల్లబడిపోయింది అని దుఃఖం. ఇప్పుడు దాన్ని ఎలాగా, ఇంకొకడికి జుట్టు ఊడిపోతుంది. ఇప్పుడు ఒకడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లీవ్ అడిగాడు, లీవ్ అడిగితే అర్జెంట్లీ ఐ నీడ్ లీవ్. వై వాట్ ఈస్ సో అర్జెంట్ అబౌట్ లీవ్? అంటే అట్లా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు. అయ్యో బాగానే ఉన్నా, హాస్పిటల్ అంటే మామూలుగా సాధారణంగా లీవ్ ఇస్తారు, వై డూ యూ నీడ్ టు గో టు హాస్పిటల్ అని అడిగాడు ఆయన. అడిగితే ట్రాన్స్ప్లాంట్ అని చెప్పాడు.
ఆయన లీవ్ శాంక్షన్, ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ కోసం హార్ట్ హాస్పిటల్కి వెళ్తున్నాడంటే లీవ్ శాంక్షన్ చేసేస్తాడు కదా. ఈజ్ అబౌట్ టు శాంక్షన్ ది లీవ్ అండ్ దెన్ ఆస్క్డ్ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గెటింగ్ ట్రాన్స్ప్లాంటెడ్, కిడ్నీ ఆర్ హార్ట్ అని అడిగితే హెయిర్ అని చెప్పాడు వీడు. అంటే నథింగ్ డూయింగ్, నో లీవ్, వెళ్ళు పని చేసుకో అని క్యాన్సిల్ చేశాడు లీవ్. కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పిచ్చి. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వీడికి ఎందుకు అవసరమైంది? దేహంతో మమేకం అవ్వడం చేతనే కదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైనది. యు డోంట్ నీడ్ ఎ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, యు నీడ్ ఎ చేంజ్ ఇన్ యువర్ ఇగ్నరెంట్ థింకింగ్. ఏమిటది దేహమే నేను అని మమేకం అగుట, దీన్ని మనం చాలా పరిశీలన చేశాము. దాన్ని ఏమంటారంటే ప్రకృతి స్థత్వం అంటారు. ప్రకృతి అక్కడ ఉన్నది, నేను ఇక్కడ ఉన్నాను, ఆ ప్రకృతిని నేను తెలుసుకుంటూ ఉన్నాను, క్షేత్రజ్ఞుడను, నేను చిన్మయ స్వరూపుడను అని మీరు తెలుసుకోవాలి అని తెలుసుకోవడం మానేసి ఆ ప్రకృతియే నేను అని మమేకమైనట్లయితే అది ఏ సంసార కారణము. నేను మీకు ఉపాయం చెప్తా. మీకు ఎప్పుడు దుఃఖం కలిగినా, దుఃఖం కలిగిన వెంటనే మీరు వెంటనే పట్టుకోవాలి, అలర్ట్గా ఉండి పట్టుకోవాలి. ఏమిటది ఈ దుఃఖము నాకు కలుగుటకు కారణము? ఇగో ప్రకృతితోటి మమేకమగుటయే అని పట్టుకోవాలి. వెంటనే ఈ నేను ప్రకృతిని కాను, నేను శుద్ధ చైతన్యుడను, శుద్ధ చైతన్యము నా స్వరూపము, ఎరుక నా స్వరూపము, ఈ మనస్సు ప్రకృతి, కాబట్టి ఈ మనస్సుతోటి నేను తాదాత్మ్యమును చెందను, నేను మనస్సు కాదు, నేను దేహము కాదు, నేను చైతన్య స్వరూపుడను, చిన్మయుడను అని మీరు వెంటనే ఆ మాటలు నాలుగు అనుకోవాలి. మీరు అలా అనుకునే ముందు ఇలా గిల్లుకుని అనుకున్నా కూడా మంచిదే, ఒకసారి గుర్తుంటుంది బాగా. దుఃఖం కలిగిన వెంటనే ఏం చేయాలి? గిల్లుకోవాలి ఒకసారి. గిల్లుకుని నేను మళ్ళీ చెప్తున్నా, నేను చిన్మయుడను, ఎరుకయే స్వరూపముగా గలవాడను, ఇగో ఈ దుఃఖము, ఇది మనస్సు, ఇది దేహము, ఇవి నా స్వరూపం కాదు, ఇవేవి కూడా నా స్వరూపాన్ని లేపము చెయ్యవు, నేను అసంగుడను అని అనుకోవాలి. నేను అసంగుడను అని చెప్పుకోవాలి తనకి తాను. వెంటనే ఏమవుతుందో తెలిసిన మీకు ఆ సంసారపు బరువు తగ్గిపోతుంది, తేలిక పడిపోతుంది, మనస్సు తేలిక పడిపోతుంది. తేలిక పడ్డ తర్వాత ఏది అవసరమైతే అది చేస్తారు. ఇప్పుడు ఎవరైనా పోయారనుకోండి, ఏమిటి అవసరం ఉంటుంది? తరువాతి కర్మ, పితృకర్మ అవసరం ఉంటుంది, దాన్ని నడిపిస్తారు. లేదా ఎవడైనా పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఏమిటి అవసరం ఉంటుంది? అడిగేదో ట్యూషన్ పెట్టడం లేకపోతే మరో కోర్సులో జాయిన్ చేయడమో అవసరం ఉంటుంది. దట్ యూ విల్ డూ, వాట్ నీడ్స్ టు బి డన్ విల్ బి డన్. మీరు శోకం నుంచి బయటపడిపోయే ఉపాయం నేను చెప్తున్నా. మీరు చేయాల్సిన పని చేయొద్దు అని కానీ, చేయనక్కర్లేదని కానీ, చేయవద్దు అని కానీ నేను చెప్పట్లా. మీరు చేయాల్సింది ఎలాగో చేస్తారు, కానీ శోకం నుంచి బయటపడిపోయే ఉపాయం ఏమి? తనను తాను ఒక్కసారి గిచ్చుకుని, నేను చిన్మయుడను, ప్రకృతి మనస్సు దేహము ప్రకృతి, నేను ప్రకృతి కాను, ప్రకృతి నా చేత తెలియబడేదే తప్ప, నాకు అనుభవానికి వస్తుంది తప్ప, నేను ప్రకృతిని కాను, ప్రకృతి యొక్క గుణదోషములు లేక సుఖ దుఃఖములు నన్ను లేపము కలిగించవు అని మీరు తెలుసుకోండి. ఈ దుఃఖం పోతుందంటే వెంటనే పోతుంది. మీకు భయం వేసింది అనుకోండి, భయం అంటే చిన్నపిల్లలకి భయం ఒక రకంగా వేస్తుంది, చిన్నపిల్లలకి బూచి అంటే భయం వేస్తుంది. మీకు అలాంటి భయం వేస్తుందని నేను అంటల్లా, మీరు అలాంటి భయం వేయదు. కానీ ఏమో 2016లో మనకి ఆరోగ్యం బాగుంటుందో బాగుండదో అని భయం వేసింది అనుకోండి, లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు సరిపడతాయో సరిపడవో అని భయం వేసింది అనుకోండి, లేకపోతే పెద్ద రోగం ఏదైనా వస్తుందేమో అని భయం వేసింది అనుకోండి, అది సంసారం, అది అభద్రత అంటారు, ఇన్సెక్యూరిటీ. అప్పుడు వెంటనే ఏం చేయాలి? చిన్నగా గిచ్చుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని, నేను చిన్మయుడను, దేహము మనస్సు ప్రకృతి, ప్రకృతి యొక్క గుణములు ధర్మములు నన్ను స్పృశించవు, నేను అసంగుడను అని తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే తీసుకోండి, అది వేరే సంగతి. బట్ ఈ రకంగా తెలుసుకోవాలి, తెలుసుకుంటే సంసారం పోతుంది. కాబట్టి ప్రకృతితో తాదాత్మ్యమును చెందుట ప్రకృతి స్థత్వం. గుణేషుచ సంగ, గుణముల యందు సంగమును కలిగి ఉండుట,
గుణములు అంటే ఏమిటి? సత్వరజస్తమో గుణాలు. అవి ప్రకృతి ధర్మములు, ప్రకృతిలో ఉన్నవే గుణములు. ఇంక ఈ పైన పాఠం అంతా అదే. ఎటు వచ్చి కొంచెం ప్రాక్టికల్గా ఉంటే మీకు ఏదైనా ఉపయోగపడుతుందనే అభిప్రాయంతో నేను కొంత యాంటిసిపేట్ చేసి మీకు చెప్తున్నా. ఒక గంట ఆలస్యమైనా పర్వాలేదనే అభిప్రాయంతో కొంచెం సాగదీసి చెప్తున్నాను. సో గుణములయందు సంగము ఉందనుకోండి. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తూ ఉంటారు, రోజు ధ్యానం అభ్యాసం చేస్తారు. అభ్యాసం చేసేప్పుడు ఓ రోజు ధ్యానము చక్కగా మీకు కుదురుతుంది, అంటే ఆ నిష్ట కుదురుతుంది, మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది. మీరు 15 నిమిషాలు ధ్యానం చేయాలనుకుంటే 15 నిమిషాలు ఏకాగ్రంగా మీరు ధ్యానం చేసుకుని కళ్ళు తెరిచేపటికి మీకు మంచి మనస్సుకి ఉత్సాహం కలుగుతుంది, ధ్యానం బాగా చోటు చేసుకున్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, ఆ రోజు మీ మనస్సు సత్వగుణ ప్రధానముగా ఉన్నది అని అర్థం. ఇంకో రోజు మీరు ధ్యానానికి కూర్చుంటే అసలు ధ్యానం కుదరనే కుదరదు, ఆ నిష్టయే కుదరదు. ఏదో అంతకు ముందు రోజు రాత్రి టెలిఫోన్ ఏదో మాట్లాడి ఉన్నదో, అదే ఆవేళ పొద్దున్నే టెలిఫోన్ మాట్లాడి ఉన్నదో, ఏదో అంశము మనస్సులో అది అలా కెలుకుతూ ఉంటుంది, మనస్సులో కదలాడుతూ మీకు ధ్యానం సరిగ్గా ఉండదు. మీకే తెలిసిపోతుంది ఓ 10 నిమిషాలు అయ్యేప్పటికీ ఈరోజు ధ్యానము సరిగ్గా సాగటం లేదు, ఇక సాగదు కూడా అని మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు దుఃఖపడకూడదు, మిమ్మల్ని మీరు నిందించుకోకూడదు. అలా నిందించుకుంటే మళ్ళీ మీరు గుణములతో సంగమును కలిగి ఉన్నారు అని తెలిసిన అర్థం దానికి. అది మీ దోషం కాదు, అది మనస్సు రజోగుణ ప్రధానముగా ఉన్నది. ఈరోజు మనస్సు రాజసమై ఉన్నది, బస్, దట్స్ ఇట్. దానికి ఇంతకంటే చేయాల్సిందేం లేదు. మీరు మిమ్మల్ని నిందించుకోవాల్సిందేం లేదు. మిమ్మల్ని మీరు నిందించుకున్నారు అంటే దాని అర్థం ఏంటన్నమాట, మీరు అప్పుడే ప్రకృతితోటి లేకపోతే గుణములతోటి సంగమును పెట్టుకున్నారు అని అర్థం. ఇంకో రోజు మీరు తెల్లవారుజామున 4:30 5 గంటలకు లేద్దామని అనుకునేప్పటికీ లేవలేనంత నీరసమో, లేకపోతే పెద్ద వయసులో నీరసం పడుచుగా ఉన్నప్పుడు సోమరిధనము బద్ధకం అంటారు, అలాంటిది ఏదో ఉంటుంది. పడుచుగా ఉన్నప్పుడు బద్ధకం అనిపిస్తుంది, అబ్బా ఫోన్లే రేపు చూసుకుందానే అనిపిస్తుంది. పెద్ద వయసులో ఉన్నప్పుడు నీరసంగా ఉంది, ఇప్పుడు లేచి ఏం ధ్యానం చేస్తామని అనిపిస్తుంది. అది దాని అర్థం ఏమిటి? మనస్సు తమో గుణములో ఉన్నది. మనస్సును బట్టి దేహం, దేహము మనస్సు కలిసి ఉంటాయి. మనస్సు ఎప్పుడైతే తమో గుణంలో ఉంటుందో దేహము సోమరిధనంగా పడి ఉంటుంది. దాన్ని బట్టి మిమ్మల్ని మీరు నిందించుకోకూడదు. మళ్ళా ఇది ఈ గుణము మనస్సు తమో గుణముగా ఉన్నది అది తెలుసుకుని, అలా నేను చేతనుడను, ఈ గుణముల యొక్క సంగము నాయందు లేదు అని ఈ విధంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసునండి, ఈ ధ్యానం పేరుతోటి మీకు కాంప్లెక్స్ వచ్చేస్తుంది. ఏమిటి కాంప్లెక్సు? నాకు ధ్యానం సరిగ్గా చేత కాదు, స్వామీజీ ఏమో ధ్యానము అని ధ్యానం చేయమంటూ ఉంటాడు కానీ మనకు ఆ ధ్యానం కుదరట్లేదు, ఏదో డబ్బు సంపాదిద్దాం అనుకుంటే అది సరిగ్గా సస్సి పడలేదు, ప్రమోషన్ వస్తే అధికారం వస్తుందనుకుంటే ప్రమోషను రాలేదు, దేవుడు మనకు అది కూడా కలిసి ఇవ్వలేదు. పోలే డబ్బు పోయింది, ఉన్న డబ్బుతో సంతోషపడదాం, ప్రమోషన్ రాకపోతే రాకపోయింది ఉన్న ఉద్యోగంతో సాటిస్ఫై అయిపోదాం, ఏదో భగవద్గీత ధ్యానం కనీసం దీన్ని పట్టుకునైనా ముందుకు సాగుదాం అంటే ఇది కూడా కలిసి రావట్లేదు. డబ్బు ఎలాగో కలిసి అది కలిసి రాక ఇది కలిసి రాకపోతే ఇంకా నా బతుకులో నాకేం కలిసి వస్తుంది? ఆఖరికి దేవుణ్ణి ఆరాధిద్దామంటే కూడా అది కూడా కలిసి రావట్లేదు అని అనుకుంటే మీరు ఏమైపోయి దాని అర్థం ఏంటో తెలిసిన, గుణములు మిమ్మల్ని గట్టిగా పట్టేసేయని అర్థం. అలా అనుకోకూడదు. కాబట్టి ఏమనుకోవాలి? ఈవేళ మనస్సు తమో గుణంగా ఉన్నది, కాబట్టి ఇగో ఇది మనస్సు, నేను చేతనుడను, ధ్యానం కుదరలేదంటే అది మనస్సు యొక్క దోషం తప్ప నా స్వరూపంలో ఏ దోషము లేదు అని తెలుసుకోవాలి. సాధకులు కూడా గుణసంగము యొక్క కాలుష్యంతో సతమతమవుతూ ఉంటారు, సాధకులు కూడా, నేను మీకు అనుభవంతో చెప్తున్నా. కాబట్టి మీరు గుణములతో సంగము లేకుండగా ఉండేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఏకాగ్రతైన మనస్సుకే, చంచల విక్షేపమైన మనస్సుకే ఉంటుంది. స్వరూపంలో విక్షేపము ఉండదు, ఏకాగ్రత ఉండదు, వాటికి అతీతంగా ఉంటుంది స్వరూపం.
కాబట్టి ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండగానే మనస్సును ఏకాగ్రం చేసుకుంటూ ఉండాలి. దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి, మనస్సుని శుద్ధంగా శాంతంగా పెట్టుకోవాలి. బట్ దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ గోల్. ది అల్టిమేట్ గోల్ ఈజ్ టు గెట్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ద బాడీ మైండ్. అది అల్టిమేట్ గోల్. అంతేగాని దాన్ని మనస్సును శుద్ధి చేసేస్తే పని అయిపోలేదు. మనస్సును శుద్ధంగా పెట్టుకుంటే ఉపయోగం ఏమిటి? స్వరూపమునందు మీరు తేలికగా నిలిచి ఉండగలుగుతారు. అందుకోసం మనస్సు యొక్క శుద్ధి. మనస్సు శుద్ధిగా లేదనుకోండి, కలుషంగా ఉందనుకోండి. కలుషం అంటే ఏమిటి? తీవ్రమైన సంసారాసక్తి ఉంటుంది. జనులయందు సంసారాసక్తి ఉంటుంది. సంసారంలో ఉంటారు, తెలిసిపోతుంది. సంసారంలో ఉన్నాడు వీడు అని తెలిసిపోతుంది. అంటే ఎప్పుడు కూడా ఆ భోగాల వెనుక ధనము వెనుక పరుగులు తీస్తూ ఉంటాడు. తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు. వాడు సంసారంలో ఉన్నాడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నాడు అనుకోండి, వాడిని కదిపితే రాజకీయం ఓడుతూ ఉంటుంది. వాడి ఒళ్ళంతా రాజకీయం ఓడుతూ ఉంటుంది. వాడిని టచ్ చేస్తే వాడు రాజకీయం మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటనమాట, ఊరు వీడితో సరే వీడికి మనకి పని అవ్వదు, వీడు రాజకీయ నాయకుడు, మనం దూరంగా ఉండాలని తెలుస్తుంది. మనం వాడి దగ్గరికి వెళ్తే మనం కూడా లాగేస్తాడు రాజకీయంలోకి. కాబట్టి తెలుస్తూ ఉంటుంది. అలాగే సంసారులు తెలిసిపోతూ ఉంటుంది, వీడు సంసారి అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంసారులు ఆ సంసారమునకు కారణమే. సంసారి సాధన కోసం వచ్చినప్పుడు ఆ సంసార లక్షణాలు సాధనకు కూడా వచ్చేస్తాయి. కాబట్టి చాలా కాషస్గా ఉండాలి. అంటే చిత్తము శుద్ధముగా చేసుకోవాలి, తప్పనిసరి. చిత్తశుద్ధి ఆవశ్యకము. అంత సంసారము గట్టిగా మనస్సులో ఉన్నవాడు వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు. చిత్తశుద్ధి ఆవశ్యకము, కానీ చిత్తశుద్ధి పరమార్థం కాదు. ఒక పాయింట్ వరకు చిత్తశుద్ధి ఆవశ్యకము. ఇది ఎలాగంటే తెర కప్పేసి ఉన్నది, దేవుడు మూర్తి అవతల వైపు ఉన్నది, మీరు దేవుణ్ణి దర్శనం చేయాలి. ఇప్పుడు తెరని కొంత తీయాల్సిన అవసరం ఉంది కదా. ఓ తెర తీసేస్తే పల్సటి తెర ఇంకొకటి ఉన్నది, అది ఉన్నా ఉండనివ్వండి, ఆ తెర ఉన్నా కూడా మీకు దేవుడు కనపడతాడు. ఇప్పుడు తెర ముఖ్యం కాదు, తెర అడ్డొస్తోంది కాబట్టి పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ అదర్వైజ్ ద గోల్ ఈజ్ నాట్ ఎనీథింగ్ టు డూ విత్ ది కర్టెన్. కర్టెన్ గోల్ కాదు, దేవుడు గోల్. అదేవిధంగా మనస్సులో గుణముల యొక్క, నేను కొంచెం సాగతీశాను టాపిక్ని, మనస్సులో గుణముల యొక్క అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఒకప్పుడు సత్వం ఉంటుంది, ఒకప్పుడు తమస్సు ఉంటుంది, సాధారణంగా రజస్సు ఉంటుంది. అది మనస్సు యొక్క ధర్మాలే తప్ప నా ధర్మము కాదు అని వీడు తెలుసుకోవాలి. ఇంత పని వీడు చేయకపోతే అంటే వాడు ఏం చేస్తున్నట్టు, గుణములతో సంగమును పెట్టుకున్నాడు, దేహము మనస్సు నేనే అని తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు, ఇదియే సంసార కారణము అని ఇంతకుముందు చెప్పారు. ఇది ఉక్తం. భాష్యకారులు చిన్న మాట చెప్తే నేను దాన్ని ఇంత పొడుగు చేసి చెప్పాను, కొంచెం ప్రాక్టికల్గా మీకు అనుభవానికి ఉపయోగపడుతుందని చెప్పాను. సరే బాగానే ఉంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉదయించే ఆ చెప్పిన దాన్ని బట్టి, కస్మిన్ గుణే కథం సంగః కేవా గుణాః. అయ్యా గుణములు అంటున్నారు, ఎన్ని గుణములు ఉన్నాయి? గుణేషు బహువచనం అన్నారు కాబట్టి కనీసం మూడు ఉండాలి. అవన్నీ మా తర్వాత ఏ ఏ గుణములతో ఏ ఏ రకమైన సంగము అంటే అటాచ్మెంట్ మనకి కలుగుతోంది. ఈ టాపిక్ మోస్ట్ ప్రాక్టికల్ టాపిక్. ఇది మన జీవితంలో ఉండేటువంటి డైలీ లైఫ్ యొక్క మంచి చెడులను చాలా సూక్ష్మంగా ప్రాక్టికల్గా లోతుగా పరిశీలన చేసేటువంటి అధ్యాయం ఇది, చాలా ప్రధానమైన అధ్యాయం. కాబట్టి ఏ ఏ గుణములతోటి మనకి ఎటువంటి సంగము కలుగుతోంది, కథం వాతే బంధంతి ఇది, ఆ గుణములు మనని ఏ విధంగా బంధిస్తూ ఉన్నాయి, ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఏం చెప్పాలి, గుణేభ్యశ్చ మోక్షణం కథం స్యాత్, ఈ గుణముల నుండి మోక్షము మనకి ఎలా లభిస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. గుణములంటే ఇప్పుడు కొంతమంది పురాణంలో కరుణా సముద్రుడు,
దయామయుడు, పరాక్రమశాలి, శత్రు సంహారకుడు, అలాంటి గుణాలు ఏవో చెప్తారు. అది కాదండి రోయ్, మీరు పురాణం అనుకున్నారు. గుణములు అంటే సత్వరజస్తమో గుణములు అంటే పారిభాషిక పదం అది. వాడు చాలా సద్గుణాలన్నీ ఉన్నాయండి, ఎవరైనా ఉంటే ఉపకారం చేస్తాడు, చందాలు బాగా ఇస్తాడు, ఫిలాంథ్రపీ, తర్వాత ప్రేమగా మాట్లాడతాడు, ఉపన్యాసం బాగా చెప్తాడు, అలాంటి గుణాలు ఇవన్నీ అలాంటి గుణాలు అనుకుంటున్నారా? ఏమీ అలా అనుకోవట్లేదు కదా. సత్వరజస్తమో గుణాల గురించి మాట్లాడుతున్నాం. ఇదేం పురాణం కాదు, ఇది ఇది శాస్త్రం కదా. కాబట్టి ఆ గుణముల నుండి విముక్తి ఎట్లు కలుగును? ఇప్పుడు అలాంటి గుణాలు ఎందుకు విముక్తి ఎందుకు అవి ఉండి అట్టి పెట్టుకోవాలి? వాటి నుంచి విముక్తి మనం మాట్లాడటం లేదు. మనం మాట్లాడే గుణములు సత్వరజస్తమో గుణములు. సో ఏమైపోయిందంటే లోకంలో కొంత మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కింద పెట్టేసి అసలు జనులకు గుణములంటే ఏవో ఏవో గుణాలు అనుకోవడం తప్ప సత్వరజస్తమో గుణములు అనే వివేకం అంత అంత ఆలోచన కూడా లేకుండగా, పైగా గుణములు దేవుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు అంటూ ఉండడం, ఆయనలో అనంతములైన గుణములు కలవు. ఎన్ని గుణములు ఉన్నాయి అంటే ఒకసారి నారదుడు మొదలుపెట్టాడు లెక్క పెట్టడం. బ్రహ్మదేవుడు గారు నాలుగు ముఖములతోటి గుణాలని వర్ణించడం మొదలుపెట్టాడు. సరస్వతీదేవి సాక్షాత్తుగా ప్రయత్నం చేస్తోంది గుణాలని వర్ణిద్దామని, ఇంకా ఇప్పటికీ పూర్తి కాలేదు అండం. అనేప్పటికీ అయ్యి బాబోయ్ గుణాలా అని వీడేమో నేను అది పెట్టుకుని ఇంటికి పోతాడు. వాడికి ఈ పాఠం కరెక్టేనండి. ఈ మిస్ఇన్ఫర్మేషన్ అంటే మిస్ఇన్ఫర్మేషన్ అంటారా డిసిన్ఫర్మేషన్ అంటారా, ఏదో మొత్తానికి ఇట్స్ ఏ క్యాంపెయిన్. అలా క్యాంపెయిన్ చేస్తూ ఉండడం, స్వామి నీ అన్ని గుణములు నేందే అంటూ ఉండడం, పొద్దున్న నుంచి రాత్రి దాకా గుణములు 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 అనేప్పటికీ ఈ పాట దీనికి వచ్చేవాడి కన్ఫ్యూజన్. సో అలాంటి కన్ఫ్యూజన్ ఏమి పెట్టుకోవద్దు. ఇక్కడ గుణములు అంటే అదేమి కాదు, అదంతా మంచిది, దాంట్లో దాని మీద వ్యతిరేకం ఏముంటుంది. ఇక్కడ గుణములు అంటే సత్వరజస్తమో గుణములు, ప్రకృతి యొక్క గుణములు. మీకు ఇంకో రహస్యం కూడా చెప్తున్నా, పరమాత్మ నిర్గుణుడు, ఆయన ఎందు ఏ గుణాలు ఉండవు. పరమాత్మ ఎందు గుణాలు ఉంటే ఏమైపోతుందో తెలుసునండి, గుణములు ఉన్నవాడు ఇతరము కంటే భిన్నంగా ఉంటాడు. ఎందుకని? ఆయన ఎందు ఏ గుణాలు ఉంటాయో ఆ గుణాలు ఇతరుల్లో ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు పరమాత్మ ఆ మహాశక్తి సంపన్నుడు అని మీరు అన్నారు, అది ఒక గుణం ఆయనకి, మహాశక్తి సంపన్నుడు అని అయ్యేప్పటికీ మనందరం పరమాత్మ కంటే సెపరేట్గా నిలబడి ఉంటాం. ఎందుకని? మన దగ్గర మహాశక్తి ఎక్కడ ఉన్నది? ఏదో కొద్దిపాటి శక్తి ఉన్నది. ఇదంతా ద్వైతాన్ని నిలబెట్టేటువంటి వ్యవహారం తప్ప దానికి తత్వానికి సంబంధమేం లేదు. మహా దయామయులలో దేవుడు గొప్పవాడు, దీనులలో నేను అట్టడుగువాడిని. అంటే ఇది నా గుణం, దీనులలో అట్టడుగువాడిని, ఇది నా గుణం. దేవుడు దయామయులలో సర్వోత్తమ స్థానంలో ఉన్నవాడు, ఆయన ఆయన గుణం. ఆయనకి వీడికి ఇంకా అభేదం ఎక్కడి నుంచి వస్తుంది? భేదమే మిగిలి ఉంటుంది. తర్వాత మీకు ఇంకో రహస్యం చెప్తా, నేను దీనుడను అభాగ్యుడను అయోగ్యుడను, నన్ను మీరే కాపాడాలి అని ఎవడైనా దండం పెట్టాడు అనుకోండి, హీ డజంట్ మీన్ ఇట్. ఓకే, ఎందుకంటే సపోజ్ అయ్యా మీరే నన్ను కాపాడాలి, నేను అయోగ్యుడను అభాగ్యుడను అని ఎవడైనా వచ్చి దండం పెట్టాడు అనుకోండి, మీరు ఏమయ్యా అయోగ్యుడిని అభాగ్యుడిని కాపాడడం అనవసరం కదా, వెళ్ళిరా అన్నారనుకోండి, అంటే అతను చాలా హర్ట్ అయిపోతాడు. అతని అభిప్రాయం అతన్ని అయోగ్యుడుగా అభాగ్యుడుగా మీరు స్వీకరించాలనే అతని అభిప్రాయం కాదు. అతని అభిప్రాయం ఏమిటంటే మీరు ఆ పని చేసి పెట్టండి అని అతని అభిప్రాయం. దాన్ని అర్థవాద అంటారు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నాకు బ్రతుకు లేదు, నేను దీనుడను హీనుడను అభాగ్యుడను, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను. వీడు కాళ్ళు ఏం పట్టుకోడు అని అంటే, ఇవి చేతులు అనుకో కావు కాళ్ళు అంటాడు. అంటే దానికి రిప్లై, ఆఫీసర్ రిప్లై ఇచ్చే ఇలా ఇచ్చాడు, ఇవి చేతులు ఎందుకు కావు, ఇవి చేతులే కాళ్ళు కావు. తర్వాత నీవంటే అభాగ్యుడు అయోగ్యుడు నాకు అక్కర్లేదు, నాకు కొంత కలి కొంత ధైర్యం గలవాడు కావాలి తప్ప నీవంటే అభాగ్యుడు అయోగ్యుడు నాకు అక్కర్లేదు వెళ్ళిరా అన్నాడు అనుకోండి, ఇతను హర్ట్ అయిపోతాడు. ఎంత మాట అన్నాడు నన్ను అని హర్ట్ అయిపోతాడు. అంతేగాని ఏది నేనో అదే అన్నాడు కాబట్టి అతను ఏం తప్పు మాట్లాడలేదు అనుకోడు. హి డజంట్ సే దాట్.
దేవుడి దగ్గర కూడా, ఓ దేవా నేను దాసుడను, దాసానుదాసుడను, నాకు స్వర్గాన్ని అనుగ్రహించు అని వీడు ప్రార్థిస్తాడు. అంటే ఆయన, నీవు దాసానుదాసుడవు, నిన్ను స్వర్గంలో కూడా దాసానుదాసుడుగానే నేను ఏర్పాటు చేస్తాను అని ఆయన అన్నాడు అనుకోండి, వీడు హర్ట్ అయిపోతాడు. హీ విల్ బి హర్ట్ అండ్ హీ విల్ బి వెరీ అన్హ్యాపీ, రియల్లీ, బికాజ్ హీ డజంట్ మీన్ దట్. నేను దాసానుదాసునుడను అన్నది హీ డజంట్ మీన్ ఇట్. వాట్ హీ మీన్స్ ఈజ్ నాకు స్వర్గము నిమ్ము, దట్ ఈజ్ వాట్ హీ మీన్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఎగెన్స్ట్, ఐఎమ్ టెలింగ్ యూ ది మీనింగ్ ఆఫ్ దాట్. కాబట్టి ఈ గుణములు అనేదాన్ని యూ టు అండర్స్టాండ్ ఇట్ కరెక్ట్లీ. ఇట్ ఈజ్ నాట్ ద గుణాస్ దట్ ఆర్ టాక్డ్ అబౌట్ ఇన్ ది పురాణాస్. పురాణాస్ కాదు, పురాణిక్ స్టోరీస్లో గుణములు అనేది అంటారో ఆ గుణములు ఇది కాదు. మంచిది, నేను కొంచెం డైగ్రెస్ అయి చెప్పాను. ఈ గుణముల నుండి ముక్తి ఎలా లభిస్తుంది, వీటి నుంచి ఈ గుణముల నుండి ఎలాగ బయటపడుట, ముక్తస్య లక్షణం వక్తవ్యం. ముక్తుడు ఎలా ఉంటాడు ఇది కూడా చెప్పాలి. ఎందుకంటే లోకంలో ముక్తుడు అంటే మహాత్ముడు, జ్ఞాని గురించి అనేకానేకములైన తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. లోకంలో ఒక మిస్ఇన్ఫర్మేషన్, ముందు డిసిన్ఫర్మేషన్, అంటే తత్వం ఏమీ తెలియకుండా కప్పివేయటం, తర్వాత మిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, ఈ క్యాంపెయిన్ నడుస్తూ ఉంటుంది లోకంలో. ఇట్స్ ఎ క్యాంపెయిన్ దట్ గోస్ ఆన్ లైక్ దాట్. సో దాంతో జనులు ఏమనుకుంటారంటే జీవన్ముక్తుడు గురించి వాళ్ళకి ఏవేవో ఐడియాస్ ఉంటాయి, సమ్ ఫన్నీ ఐడియాస్ దే హ్యావ్. జీవన్ముక్తుడనే ఆయన ఫన్నీ ఐడియాస్ ఉంటాయి. జీవన్ముక్తుడు ఎర్రగా, దొడ్డుగా, లావుగా, పొడుగ్గా, దెబ్బ పండులా ఉంటాడు అని ఒకడు అనుకుంటాడు. వాడికి అలా ఉండాలి అనుకుంటారా అనుకోరా? ఫోటోజెనిక్గా ఉంటాడు జీవన్ముక్తుడు అంటే, చాలా ఫోటోజెనిక్గా ఉంటాడు అని అనుకుంటారు. తర్వాత జీవన్ముక్తులు, శంకరాచార్యులు వారు కేరళలో బయలుదేరి హిమాలయాలకి 3 రోజుల్లో వెళ్ళిపోయేవారు. ఎలా వెళ్ళేవారు హిమాలయ? ఈ రోజుల్లోనే వెళ్ళడం కష్టం, ఇక్కడ బయలుదేరితే హిమాలయాలు వెళ్ళేప్పటికే 3 రోజులు పడుతుంది. ఈ రోజుల్లో ఆయన అలా వెళ్ళిపోయేవారు. ఈ రోజులు అంటే పోనీ, మీరు విమానం ఏదో టికెట్ కొనుక్కుని డెహ్రాడూన్ పొద్దున్న బయలుదేరి సాయంకాలానికి చేరుకోవచ్చు. ఆయన ఎలా వెళ్ళేవారు? 3 రోజుల్లో వెళ్ళిపోయారు. 3 రోజుల్లో వెళ్ళిపోయారా? హౌ? వేగంగా నడిచేవారు. వేగంగా నడిస్తే 1 నెల రోజులు పడుతుంది. 3 రోజుల్లో వెళ్ళి కాదండి, ఆయనకి యోగశక్తి ఉంది, ఆయన జీవన్ముక్తుడు. దేర్ ఫోర్ ఏమైంది ఇప్పుడు? సో యు గాట్ అనదర్ మిస్ఇన్ఫర్మేషన్. కాబట్టి జీవన్ముక్తుడు ఎలా ఉంటాడంటే అత్యంత సామాన్యంగా ఉంటాడు, లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. అవుట్వర్డ్లీ ఏమీ డిఫరెన్స్ ఉండదు. జీవన్ముక్తుడికి తలపోటు వస్తే, కొద్దిగా జ్వరం వస్తే డోలో ట్యాబ్లెట్ వేసుకుంటాడు. డోలోయా డోలాయా వాటెవర్, డోలో పారాసిటమాల్ వేసుకుంటాడు జీవన్ముక్తుడు జ్వరం వస్తే. వేసుకోకపోతే ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది, వేసుకు పడుకుంటే కొంత విశ్రాంతిగా ఉంటాడు. ఆయన జీవన్ముక్తుడు అండి, ఆయనకి తలపోటు రాదు, జ్వరం రాదు అని మీరు అనుకుంటే పొరపాటు. ఆయనకి మందు అక్కర్లేదు అనుకుంటే మరింత పొరపాటు. బాహ్యంగా జీవన్ముక్తుడికి, అజ్ఞానికి ఏమీ తేడా ఉండదు. ఆంతరంలో జీవన్ముక్తుడికి, అజ్ఞానికి ఏమీ పోలిక ఉండదు. ఆ జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవడం? ఎందుకేమిటండి, ఆ జీవన్ముక్తుని యొక్క లక్షణాలని తెలుసుకుని ఒక్క లక్షణం మీరు పట్టుకుంటే మీరు జీవన్ముక్తులు అయిపోతారు. అందుకోసమని తెలుసుకోవాలి. దురదృష్టం ఎక్కడొస్తుందంటే, మనము దేవుణ్ణి పూజించటానికి తహతహలాడతామే తప్ప దైవీ గుణములను, దైవీ సంపదను మనం అనుభవానికి తెచ్చుకోవటానికి మనం ఏ ప్రయత్నము చెయ్యము. అభయం, సత్వ సంశుద్ధి, ఇవి దైవీ విభూతి, దైవీ సంపద. అంటే ఏం చేయాలి మీరు? మీ హృదయంలో వెర్రి మొర్రి భయాలు ఏం పెట్టుకోవద్దు. అంధవిశ్వాసాల నుండి పుట్టేటువంటి భయాలన్నింటినీ పక్కన పెట్టండి. ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తే సకల భయములు పోతాయి. ఆ అభయాన్ని మీరు పెట్టుకోండి. ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. అభయం ఉండాలి, అంతఃకరణం శుద్ధంగా ఉండాలి, ఇతరుల ఎడల రాగద్వేషాలు ఉండకూడదు. ఇవి మనం కల్టివేట్ చేసుకోము. వీ నెవర్ ట్రై టు కల్టివేట్ దీజ్ డివైన్ క్వాలిటీస్.
ఎందుకని కొంచెం ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్, ఇట్ కొంత సూక్ష్మంగా ఉంటుంది. డివైన్ క్వాలిటీస్ని అభ్యాసం చేయటం కొంచెం కష్టం. అంచేత మనం ఏం చేస్తాం, ఓ దేవుడు బొమ్మ పెట్టేసి పూజలు మాత్రం గట్టిగా చేస్తాం, విచ్ ఈజ్ ఈజీ. దేవుడికి బొమ్మ పెట్టి పూజ చేయటం తేలిక, లేకపోతే డివైన్ క్వాలిటీస్ని సంపాదించటం తేలిక? ఏది తేలిక? పూజ చేయటం తేలిక. రాముడి విగ్రహానికి పూజించటం తేలిక, లేకపోతే రాముడి యొక్క స్పిరిట్ తోటి తల్లిదండ్రులను సేవించడం తేలిక? ఏది తేలిక? కాబట్టి తేలికైంది ఏదో మనం చేస్తాం. చేసి మనం ఏమనుకుంటాం, రాముడికి ఉన్న స్పిరిట్ తోటి మనం తల్లిదండ్రులను సేవించడం అనేది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈజ్ నాట్ ఈవెన్ ది పాయింట్ అండర్ కన్సిడరేషన్. దెన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్? సీతారామ కళ్యాణం టికెట్ కొని చేయించడం ఇంపార్టెంటు అనుకుంటాడు. సీతారామ కళ్యాణం చేయిస్తాడు, చేయించి ఏం చేస్తాడు? చేయగడుక్కుంటాడు. కర్మ అయిన వెంటనే ఏం చేస్తారు? ఆచమనం చేసి చేయగడుక్కుని తుడుచుకుంటారు. హోగయా కామ్, దట్ ఈస్ ది యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ నుంచే పుడుతుంది ఈ జీవన్ముక్త లక్షణముల ఎడల ఉండే మిస్ఇన్ఫర్మేషన్ కూడా దాని నుంచే పుడుతుంది. ఎనీవే, బహుశా ఐఎమ్ డైగ్రెసింగ్. ఒక సమకాలీన సమాజంలో ఉండేటువంటి గుణదోషములను పరిశీలించుట కూడా, అది కూడా పాఠంలో భాగమని నేను అనుకుని అలా చెప్పాను, మీరు అన్యథా భావించకూడదు. సో జీవన్ముక్తుడు అంటే ఏవో స్పెషల్ లక్షణాలు ఉంటాయని మీరు అనుకోవద్దు. ఆ దైవీ గుణములు ఏవైతే ఉంటాయో వాటిని నిండా కలిగి ఉన్నవాడే జీవన్ముక్తుడు. అదంతా కూడా చెప్పాల్సిన అవసరము కలదు. ఇత్యేవమర్థంచ. సో ఈ 14వ అధ్యాయానికి ఇది కూడా ఇంకొక అదనపు ప్రయోజనము. సో ఇన్ని ప్రయోజనాలు మనస్సులో పెట్టుకుని శ్రీ భగవాను వాచ. సో జ్ఞానం ప్రవక్ష్యామి, నీకు నేను బోధిస్తాను. చూడండి, వచ్ ధాతువు, వచ్చు నుంచి వక్ష్యామి వస్తుంది. వచ్చు నుంచి అంటే వచ్చి పరిభాషనే చెప్పుట, ఏవో కబుర్లు చెప్పుట కాకుండగా వచనము అంటే పలుకుట. ప్రవచనము అంటే ప్రకృష్టమైన పలుకు, అంటే విలువైనటువంటి పలుకు, దాన్ని ప్రవచనము అంటారు. ఊరికే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అనుకోండి, పిచ్చాపాటి అంటారు. కబుర్లు, పిచ్చాపాటి కబుర్లు, ఎక్కడో కూర్చొని రచ్చబండ మీద కూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు అన్నారనుకోండి, వాటిని వచనము అని అంటారు. అలా కాకుండా ఆత్మతత్వానికి సంబంధించిన మాటలు కనుక ఎవరైనా చెప్పడం, ఇతరులు వినడము అనే సందర్భం ఉంటే దానికి ప్రవచనము అని పేరు. మీరు విన్నారు కదా ప్రవచనము అని. సో ప్రవక్ష్యామి అంటే నీకు చాలా విలువైన మాటలను చెప్పబోతూ ఉన్నాను. ఇంతకుముందు చెప్పావు కదయా, ఇంతకుముందు చెప్పిందేగా, చాలా చెప్పావు నువ్వంటే భూయః ప్రవక్ష్యామి, మళ్ళీ ఇంకోసారి నీకు మంచి మాటల్ని నేను చెప్తాను. దేని గురించి మాటలు చెప్తావు నువ్వు అంటే జ్ఞానమును గురించి చెప్తాను. జ్ఞానం ప్రవక్ష్యామి. ఇప్పుడు జ్ఞానము అనేప్పటికీ ఆ జ్ఞానానికి ఇక్కడ రెండు విశేషణాలు ఉన్నాయి. ఒకటి పరం జ్ఞానం, రెండవది ఉత్తమం జ్ఞానం. సో శంకరులు అంటారు భాష్యంలోనే, పరం జ్ఞానం ఇది వ్యవహితేన సంబంధః. ఈ పరం అనే పదాన్ని, అదొక అడ్జెక్టివ్ విశేషణం, దాన్ని వెంటనే భూయహతోటి అన్వయించద్దు. భూయహతోటి అన్వయించదు అది. తర్వాత పరం ప్రవక్ష్యామి అని పరంని ప్రవక్ష్యామితోటి కూడా మీరు అన్వయించద్దు. జ్ఞానానాంతో అన్వయించదు. పరం ద్వితీయ విభక్తి, జ్ఞానానాం షష్ఠీ బహువచనం, అన్వయించదు. దాన్ని కూడా దాటుకుని ముందుకు వెళ్ళండి. అక్కడ జ్ఞానం అని మాట ఉంది, దాంతో అన్వయిస్తుంది. ఈ పరంకి జ్ఞానంకి మధ్యలో ఎంత వ్యవధానం ఉన్నది? భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం అనే మూడు పదముల యొక్క వ్యవధానము ఉన్నది. అంటే ఈ మూడు పదాలని దాటుకుని వెళ్ళి అది జ్ఞానం అనేటువంటి పదంతో అన్వయిస్తుంది. ఓకే, అర్థమైందండి. సో యు కమ్ అండ్ స్టాండ్ హియర్, ఐ విల్ డిస్కస్ సంథింగ్ విత్ యూ, బట్ ఇన్ ది మీన్ వైల్ డియర్ సార్ హ్యావ్ ఎ సీట్ అన్నాం అనుకోండి, డియర్ సార్ హ్యావ్ ఎ సీట్ అన్నది వీడికి అన్వయించదు.
ఓకే, అది ఇంకొకడికి అన్వయిస్తుంది. వీడికి ఏమన్వయిస్తుంది, యు స్టాండ్ హియర్ ఐ విల్ టాక్ విత్ యూ అన్నదే అన్వయిస్తుంది. సందర్భాన్ని బట్టి అన్వయం చేసుకోవాలి. అలాగే వాక్యంలో కూడా ఆ పదములు ఆ లింగము వచనము విభక్తి వాటిని బట్టి అన్వయిస్తాయి. కాబట్టి పరం జ్ఞానం, జ్ఞానముకు ఒక విశేషణం, పరం జ్ఞానం, గొప్పదైన జ్ఞానము. ఇంకో విశేషణం జ్ఞానానాం ఉత్తమం, జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానము. నీకు జ్ఞానాన్ని చెప్తాను. సాధారణంగా జనులు ఏమనుకుంటారు, ఉపదేశము అంటే జనులు ఏమనుకుంటారు, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఉపదేశం అలాగనుకుంటారు. ఆ మహాత్ముడు ఉపదేశం చేశాడంటే ఏమిటి ఉపదేశం చేశాడు అంటే, నువ్వు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశం తీసుకో, దాన్ని ఇనిషియేషన్ తీసుకుని నువ్వు మాల తులసి మాల పెట్టుకో, ఆ తులసి మాలను ఇలా ఇలా ఇటు నుంచి అటు తిప్పాలి, ఇటు నుంచి అటు నుంచి ఇటు నుంచి అటు కాదు అటు నుంచి ఇటు తిప్పాలి అని దీనికి ఏవో చాలా నియమాలు ఉంటాయి. అవన్నీ చెప్తే దాన్ని ఏమంటారు, ఆయన ఉపదేశం చేసినారు. కాబట్టి జనులు కర్మ యొక్క ఉపాసన యొక్క ఉపదేశానికి అలవాటు పడుంటారు. కానీ ఇక్కడ కర్మకు సంబంధించిన ఉపదేశం ఏమీ ఉండదు. మీరు ఈ రకం కర్మలు చేయాలి ఆ కర్మలు చేయాలి అని ఇక్కడ ఏం చెప్పరు. మీరు చేస్తున్న కర్మలనే ఎలా చేయాలో చెప్తారు ఇక్కడ. ఇంతకీ అది కూడా టాపిక్ కాదు ఇక్కడ. ఉపాసనలు కూడా మీరు ఏదైనా ఉపాసన చేస్తుంటే దాన్ని ఏ విధంగా చేయాలో చెప్తారు తప్ప, గీతలో ఒక కొత్త రకం ఉపాసన ఒకటి లేవదీసి మీ జీవితంలో ఇంతవరకు లే ఈ ఉపాసన ఉందా లేదు అయితే మీరు ఇది పెట్టుకోండి అని అలా చెప్పరు ఇక్కడ. ఈ టాపిక్ అది కాదు. లోకంలో అలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు హనుమద్ ఉపాసకుడిని మీరు పిలిచారనుకోండి, ఆయన ఏమంటారు, ఆయన ఏం చేస్తారంటే ముందు వచ్చి కూర్చుంటారు, కూర్చుని ఇక్కడ హనుమంతుడి బొమ్మ ఒకటి పెడతారు. ఎందుకంటే ఆయన హనుమద్ ఉపాసకుడు, అంతా హనుమంతుడే. ఏ ప్రార్థన మొదలు పెడతారు, ఎలా మొదలు పెడతారు, హనుమంతుడి గురించి మొదలు పెడతారు. ఇంకా ప్రవచనం మొదలు పెడతారు, ఎలా మొదలు పెడతారు, మీరందరూ హనుమద్ భక్తులు కావాలి అంటే అయ్యా మేము రామోపాసన చేస్తున్నాం, రామోపాసన చేస్తే సరిపడదు హనుమంతుడు ఉపాసన శివోపాసన చేస్తున్నాం అది కూడా సరిపడదు హనుమద్ ఉపాసన చేయాలి. సో ఈ ఉపాసకులు ఈ కర్మపరాయణులు వాళ్ళు ఏం ఉపదేశం చేస్తారు, కర్మలని ఉపాసనలని ఉపదేశం చేస్తారు. కానీ వాస్తవంలో భగవద్గీత అట్టిది కాదు, ఇది జ్ఞానమును ఉపదేశించేటువంటి గ్రంథము. ఈ ప్రవచనం అట్టిది, ఇక్కడ జ్ఞానానికి పెద్దపీట వేస్తారు. ఏమంటే మనిషి జీవితంలో కర్మకి స్థానం ఉంటుంది, జ్ఞానానికి కూడా స్థానం ఉండాలి. కర్మతో సరిపెట్టేయకూడదు, జ్ఞానం కూడా ఉండాలి. చాలా దురదృష్టకరమైన వాతావరణం మనకు కనపడుతుంది, కర్మలతో సరిపెట్టేస్తారు, జ్ఞానం అనే దాని గురించి అసలు వెళ్ళరు. కాబట్టి కర్మ ఉంటుంది జ్ఞానము ఉంటుంది, ఏది శ్రేష్టం అనుకుంటున్నారు, జ్ఞానమే శ్రేష్టం. భగవంతుడు మనల్ని జ్ఞానం కోసం ఈ ఉపాధిని ఇచ్చాడు. చాలా ఇవాల్వ్డ్ ఉపాధి కదా ఇది. ఇప్పుడు ఎద్దు ఉపాధి ఉందనుకోండి, జ్ఞానం కోసం ఇచ్చాడా కర్మ కోసం ఇచ్చాడా, కర్మ కోసం ఇచ్చాడు. దానికి మామూలుగా ఇది గడ్డి ఆ గడ్డి ఆ గడ్డి కంటే ఈ గడ్డి బాగుంటుంది అని తెలిస్తే, ఆ మాత్రం తెలిస్తే సరిపడుతుంది, మిగిలినంతా దాని కర్మే, బరువులను లాగుట మోయుట ఇత్యాది. కుర్రాన్ని పరిగెత్తడం కోసం పుట్టించాడా తెలుసుకోవడం కోసం పుట్టించాడా, పరిగెత్తడం కోసం పుట్టించాడు, అది తెలుసుకుంటుంది కానీ మెయిన్గా పరిగెత్తడం దాని యొక్క ధర్మం. సో ప్రార్థన ఉంది, దేవుణ్ణి ప్రార్థిస్తారు, ఆశు సప్తి మా గుర్రములు వేగముగా పరిగెత్తుగాక, ఆశు సప్తి అలాగే అనడ్వాన్ మా ఎద్దులు బరువులను బాగా మోయుగాక. విన్నారా ఈ మంత్రం, వినలేదా, అయ్యో నికామే నికామేన పర్జన్యో వర్షతు అంటూ ఆశు సప్తి పురంధిర్యోష మా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ చాలా బుద్ధిమంతురాలుగా ఉండుగాక, పురంధిర్యోష జిష్ణురథేష్ట సభేయో యువాస్య యజమానస్య వీరోజాయత అంటే ఇలాగంటి ప్రార్థన ఒకటి ఉంది వేదమంత్రాల్లో. కాబట్టి దాంట్లో ఆశు సప్తి అని వస్తుంది, మా గుర్రములు బాగా తెలివితేటలు కలిగి ఉండుగాక అని కాదు ప్రార్థన, మా గుర్రములు ఎలా ఉండాలి బాగా పరిగెత్తుగాక. కాబట్టి మా ఇంట్లో ఉండే మనుష్యులు చక్కటి జ్ఞాన సంపన్నులై ఉండుగాక. మనిషి అనేప్పటికీ జ్ఞానం, మనిషి అంటే కర్మ కాదు, కర్మ సెకండరీగా ఉంటుంది, జ్ఞానం.
కాబట్టి నీకు జ్ఞానం ప్రవక్ష్యామి, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఇప్పుడు పావనం చేసేది కావాలి. పావనం చేసేది గోదావరియా లేకపోతే గంగయా లేకపోతే జ్ఞానమా? గంగా గోదావరి కూడా పావనం చేస్తాయి, కానీ జ్ఞానం చేసినంత బాగా మరేదీ పావనము చేయదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. మీరు తెలుసుకోవాలి, జ్ఞానము యొక్క మహిమను తెలుసుకోవాలి. తర్వాత జ్ఞానములు అనేకం ఉన్నాయి. ఈ జ్ఞానము ఇది పరం. తర్వాత జ్ఞానానాం ఉత్తమం జ్ఞానం, రెండు విశేషణాలు వేశారు. చూడండి, జ్ఞానములు లౌకిక జ్ఞానము అని ఉంటుంది. ఇప్పుడు లౌకిక జ్ఞానములు అని ఉంటాయి. ఇప్పుడు ఈ కంప్యూటరు జ్ఞానం ఉంటుంది, దాంట్లో ఏమిటి, ఆ సాఫ్ట్వేర్ ఎలా తయారు చేయాలి. ఇప్పుడు హోటల్ ఆయన, హోటల్ నడపాలంటే ముందే ఉండాలి ఆయనకి, ఇగో ఇడ్లీ దోశ వీటన్నింటికీ పేర్లు, వాటి నెంబర్లు, సింబల్సు, వాటి ఖరీదులు, నెంబర్ ఆఫ్ క్వాంటిటీసు, ఇలా ఇదంతా ఈ సాఫ్ట్వేర్ అంతా ఉండాలి. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీ వాడిని వీడు అడుగుతాడు, ఏమండి నా హోటల్కి కావాల్సిన సాఫ్ట్వేర్ మీరు తయారు చేసి ఇవ్వండి అని. వాడు సాఫ్ట్వేర్ తయారు చేసి వీడికి ఇస్తాడు. సో కంప్యూటర్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ ఎ బిగ్ థింగ్ నవేడేస్. దే రైట్ ది సాఫ్ట్వేర్, దే డెవలప్ ది ప్రోడక్ట్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. ఇలాగే ఉంటుంది కదా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, దట్ ఈజ్ ఎ బిగ్ నాలెడ్జ్. ఇట్ ఈస్ దట్ ఈజ్ ఆల్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్కి గురువు ఎవరో తెలుసినా, గూగుల్ మహాశయుడు ఆ నాలెడ్జ్కి గురువు. ఆయన గూగుల్ గురువు అంటారు. లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇస్ ది విశ్వగురుహు. జగద్గురు స్థానంలో ఎవరున్నారు? మైక్రోసాఫ్ట్. విండోస్ 10, విండో టు వాట్? విండో టు నాలెడ్జ్. ఆ విండో అనే మాట ఎలా వచ్చింది? విండో ఎలా వచ్చిందంటే ఇట్ ఈజ్ ఎ విండో టు సూర్యభగవాన్. ఇప్పుడు విండో తెలిస్తే సూర్యకాంతి వచ్చినట్టుగా మా ఈ సాఫ్ట్వేర్ మీరు పెట్టుకుంటే మొత్తం ప్రపంచంలో ఉన్న విజ్ఞానానికి అంతకీ కూడా తలుపు తీసినట్టు అయిపోతుంది. విండోస్, దట్ ఈజ్ హౌ ఇట్ కేమ్. కాబట్టి ఇవన్నీ కూడా లౌకిక జ్ఞానములు. అటు వాటికంటే ఇది చాలా గొప్పది. జ్ఞానానాం ఉత్తమం, లౌకిక జ్ఞానములు వాటికి ఉండే ప్రాముఖ్యత వాటికి ఉంటుంది, కానీ ఇది వాటికంటే ఉత్తమమైనది. ఎలాగో చెప్తా. ఇక పారలౌకిక జ్ఞానములు అని ఉంటాయి. పారలౌకిక జ్ఞానములు అంటే పరలోకానికి తీసుకుపోయేటువంటి జ్ఞానములు. ఇప్పుడు మీరు యజ్ఞం చేసినట్లయితే మీరు స్వర్గాన్ని పొందుతారు. దర్శపూర్ణమాస అనేది ఒక ఇష్టి, అది మిమ్మల్ని స్వర్గానికి తీసుకుపోతుంది. అది ఆ ఇష్టి అది ఒక రథము వంటిది, దేవరథ, దేవతల దేవలోకానికి కొనిపోయే రథము వంటిది. రథం ఎక్కి కూర్చుంటే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అలాగే ఈ దర్శపూర్ణమాశేష్టిని చేసినట్లయితే మీరు స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. ఏష వై దేవరథ యద్దర్శపూర్ణమాసౌ. దర్శపూర్ణమాసలు అనేవి ఏవైతే గలవో అవి దేవలోకాన్ని పొందించే రథము. అది తెలియాలి, వేదం చదువుకుంటే తెలుస్తుంది. మరి దర్శ అంటే అమావాస్య నాడు చేసే ఇష్టి, పూర్ణమాస అంటే పూర్ణిమ నాడు చేసే ఇష్టి, అంటే ఒక చిన్న యజ్ఞం. సో అది ఎలా చేయాలి? అదంతా జ్ఞానము. దానికి ఏమని చెప్పచ్చు మీరు ఆ జ్ఞానాన్ని? పారలౌకిక జ్ఞానము. ఇంకా ఉపాసనలు ఉంటాయి. హనుమంతుడిని మీరు ఉపాసన చేశారనుకోండి, మీరు సాకేతలోకాన్ని పొందుతారు. సాకేతలోకం అంటున్నారో లేకపోతే హనుమంతు లోకం అని వేరే పెట్టారో మరి నాకు తెలీదు. రాముడైతే సాకేతలోకం, మరి హనుమతు ఉపాసకుడు కూడా సాకేతలోకాన్నే పొందాలి లెక్క ప్రకారం. ఆర్ దే మే హ్యావ్ సమ్ అదర్ డిస్టింక్షన్ ఆల్సో. కృష్ణుడిని ఉపాసన చేశారనుకోండి, గోలోకమును పొందేదరు ఇత్యాది ఇలా ఉంటాయి. దేవి ఉమాలోకం, దేవి ఉపాసన చేసినట్లయితే మళ్ళీ ఆలోకం వేరు, మళ్ళీ లేకపోతే వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళి దెబ్బలాడుకోవాల్సి ఉంటుంది. అంచేత ఎవళ్ళ లోకం వాళ్ళకి అక్కడికి కూడా మళ్ళీ వెళ్ళి ఈ కలహాలు ఇవి వస్తే సమస్య కదా, మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. కాబట్టి ఎవళ్ళ లోకం వాళ్ళది, ఆ లోకానికి వెళ్ళేటువంటి ఉపాసనలు. దీన్ని అదొక విజ్ఞానము, అది కూడా జ్ఞానమే కదా, పారలౌకిక జ్ఞానము. ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాక విద్యలు ఉన్నాయి. ఏమిటి విద్యలు? కళలు, సంగీతము, సాహిత్యము, కవిత్వము, అవధానము, ఎవో విద్యలు ఉంటాయి. తర్వాత అశ్వ విద్య అంటే గుర్రములను
వాటి పెడిగ్రీ, వాటికి ట్రైనింగు, అదో పెద్ద విద్య అండి బాబు. అదేమి సామాన్యమైన విషయమే కాదు. గుర్రమును తోలడం కూడా పెద్ద విద్య. జాకీ అని ఉంటాడు, ఇట్ ఈజ్ ఎ బిగ్ నాలెడ్జ్. ఇట్ ఈస్ అవన్నీ కూడా విద్యలు. ఆ గజ విద్య, ఏనుగుల్ని పట్టుకోవడం ఎలాగా, వాటికి ట్రైనింగ్ ఇవ్వడం ఎలాగా, ఏవేవో విద్యలు. సో ఇటువంటి విద్యలు, కళలు, ఇవన్నీ జ్ఞానములే కదా. కళలు అంటే సంగీతము, తర్వాత నాట్యము. భరతముని నాట్య శాస్త్రాన్ని తయారు చేసినాడు. ఆ నాట్యం ఎలా చేయాలి, అభినయం అంటే ఏమిటి, ఆహార్యం అంటే ఏమిటి. ఆహార్యం అంటే బహుశా మేకప్ అనుకుంటా. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, పేర్లు ఉంటాయి. ఎన్ని వస్తాయి అక్కడ, అలా వస్తూనే ఉంటాయి. ఎడిటింగ్, సౌండ్ ఎడిటర్, మళ్ళీ ఎడిటింగ్ వేరు, సౌండ్ ఎడిటింగ్ వేరు, సినిమాటోగ్రఫీ, వాట్ ఎవర్ దట్ మీన్స్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, సినిమాటోగ్రఫీ ఎక్కడో వెళ్ళ పేరు, మ్యూజిక్, అసిస్టెంట్ మ్యూజిక్, సో తర్వాత ప్రోగ్రామ్ డైరెక్టర్, ఏవేవో చాలా వస్తాయి. అవన్నీ కూడా కళలు, అవన్నీ సెపరేట్ డిసిప్లిన్స్. దే ఆర్ ఆల్ కాల్డ్ డిసిప్లిన్స్. ఆస్కార్ అవార్డ్స్లో ప్రతిదానికి ఓ అవార్డు ఉంది. సౌండ్ ఎడిటింగ్ అవార్డు ఉంది, సినిమాటోగ్రఫీకి అవార్డు ఉంది, యాక్టింగ్ పెద్దది. అది దెర్ ఈజ్ ఎ కాలేజ్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ పుణే. పెద్ద, అదేమి సామాన్యమైన విషయం కాదు. మనం ఊరికే ఇక్కడ నుంచి కబుర్లు చెప్తాం, ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. డ్యాన్సింగ్, డ్యాన్సింగ్ అంటే ఎంత కష్టం అండి, చాలా డిఫికల్ట్. ఇవన్నీ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అంటారు వాటిని. యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ బిఫోర్ ద పబ్లిక్. సో ఇప్పుడు పాఠం చెప్పడం కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్ ఓన్లీ. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ విద్యలు, జ్ఞానములు. తర్వాత భాషలు. లోకంలో ఆయనకి 9 భాషలు వచ్చుంటండో అని చెప్పుకుంటారు. ఆయన ఆత్మస్వరూప నిష్ఠుడండో అని ఎవ్వడూ అనుకోడు. ఆయనకి 9 భాషలు వస్తే ఏమైంది, మీకు మనస్సుకి విక్షేపం పెరిగింది తప్ప ఏమీ ఉపయోగం ఏముంది. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. యూనో 9 రావచ్చు, 6 రావచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఇట్ ఈజ్ అన్ అకాంప్లిష్మెంట్, ఐ డోంట్ డినై దట్, ఇట్స్ అన్ అకాంప్లిష్మెంట్, బట్ దట్ ఈస్ బిసైడ్స్ ది పాయింట్. ఓ మహాత్ముడు ఉన్నాడంటే ఆయన ఆత్మనిష్ఠుడు అనే పాయింట్కి ప్రాముఖ్యం ఉంటుంది తప్ప ఆయనకి ఎన్ని భాషలు వచ్చు అన్నది, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కాబట్టి భాషలు ఉంటాయి. సో ఇవన్నీ జ్ఞానములు. ఈ జ్ఞానములన్నిటికంటే ఉత్తమోత్తమమైన జ్ఞానము నేను నీకు చెప్తాను అంటున్నాడు. ఏమిటి చెప్తాడు ఈయన, వీటన్నిటికంటే గొప్ప జ్ఞానం అసలు ఏమిటది అంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానము చెప్తాడు ఆయన. మీకు చెప్పాను నేను, నేను చైతన్య స్వరూపుడను, పురుషుడను, పూర్ణుడను, మనస్సు, దేహము, ప్రకృతి, వాటి యొక్క ధర్మములేవి కూడా నన్ను స్పృశించను, కూడా స్పృశించవు అని మీరు తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఇఫ్ ఐ మే సే సో. దాన్ని అభ్యాసం చేసి అనుభవానికి తెచ్చుకోవాలి. దాన్ని ప్రకృతి పురుష వివేక జ్ఞానము అంటారు. ఆ జ్ఞానం ఏం చేస్తుంది, ప్రకృతి యొక్క బంధము నుండి విముక్తినిస్తుంది. భూత ప్రకృతి మోక్షంచ, అది ఈ ప్రకృతి యొక్క పంజా నుండి మనకి విముక్తినిచ్చేటువంటి జ్ఞానము. కాబట్టి ఈ ఇతర జ్ఞానములన్నిటికంటే శ్రేష్టము. ఇతర జ్ఞానములు ఏం చేస్తాయి, మిమ్మల్ని ఆ ప్రకృతిలో బంధించి పెడతాయి. కాబట్టి మీకు భాషలు, భాషా పండితులు మీరు అయి ఉండొచ్చు, కానీ ఆత్మస్వరూపం తెలియకపోతే ఈ భాషా పాండిత్యం మిమ్మల్ని ఉద్ధరించదు. దీని మీద విద్యాప్రకాశానందగిరి ఇక్కడే ఒక కథ చెప్పేవారు. ఒక ఆయన పడవ దాటుతున్నాడు, నదిలో పడవ దాటుతున్నాడు. పడవ నడిపేవాడిని అడిగాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవళ్ళు లేరు, ఏదో కబుర్లు, ఎందుకంటే ఈ పడవ వెళ్ళడానికి 1 గంట టైం పడుతుంది, ఏవో కబుర్లలో. ఏమో నీకు తర్కం వచ్చునా, నాకు వచ్చు తర్కం, నీకు వచ్చునా, రాదు. నేను నా జీవితంలో 10 ఏళ్ళు కష్టపడి తర్కాన్ని, విద్యను సంపాదించాను, నువ్వేమో ఆ విద్య నీకు లేదు, 1/4 ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ వేస్ట్. నీకు మీమాంస వచ్చునా, రాదు సార్, ఇంకొక 1/4 నీ లైఫ్ వేస్ట్. నీకు గణితము వచ్చునా, గణితం అనేవారు పూర్వం, గణితానికి బుర్ర కావాలి, జ్యోతిషానికి ఏ బుర్ర అక్కర్లా,
ఏదో ఈ కబుర్లో ఆ కబుర్లో నాలుగు కబుర్లు పోగేసి చెప్తూ ఉంటే సరిపడుతుంది. గణితం అంటే ఇట్ ఈస్ మ్యాథమెటిక్స్, దట్ ఈస్ ఇట్ ఈస్ ఫిలాసఫీ అండ్ ఇట్ ఈస్ అ సైన్స్. గణితము వచ్చునా రాదు, పోలండి జ్యోతిర్గణితమే అనుకోండి, పోనీ యూ మేక్ ఇట్ లైక్ దాట్. జ్యోతిర్గణితము వచ్చునా అంటే ఆస్ట్రోనామికల్ మ్యాథమెటికల్ ఆస్ట్రానమీ నీకు వచ్చునా? రాదు. నీకు 25% లైఫ్ వేస్ట్. నీకు మరొక శాస్త్రము వచ్చునా? రాదు. 100% వేస్ట్. అంటే అతను అన్నాడు, ఏమండి మనం సుడిగుండం దగ్గరికి వచ్చాము, నేను ఊహించలేదు ఈ సుడిగుండం ఉందని, ఇప్పుడు ఈ పడవ ముడిగిపోతుంది, మీకు ఈత వచ్చునా అని అడిగాడు. అంటే ఈయన నాకు ఈత రాదురా, ఈ తర్కశాస్త్రం ఇవన్నీ చదవడంతో సరిపడింది, ఈత నాకేమొచ్చు? నదిలో స్నానం చేసేప్పుడు కూడా మోకాళ్ళ లోతు దగ్గరే చతికిలు పడి నెత్తి మీద చెంబుతో పోసుకోవడమే తప్ప ఇలా రెండు బార్లు వేసి ఈదడం నా వల్ల కాదు అని చెప్పాడు. అంటే అయితే మీ 100% లైఫ్ వేస్ట్ అని అతన్ని చెప్పి అతనికి వచ్చి ఈత. కాబట్టి ఈ సంసారం అనే సముద్రాన్ని దాటడానికి ఈత వచ్చి ఉండాలి. మిగతా జ్ఞానములన్నీ మనల్ని ఉద్ద పైకి తేల్చవు, ఈత వచ్చుంటే తేలుతుంది. ఈ సంసారం అనే సముద్రాన్ని మనం దాటాలంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానము అనేది ఈత, అది మీరు పట్టుకోవాలి. ప్రకృతి పురుష వివేక జ్ఞానము లేకుండా మిగతా జ్ఞానములన్నీ బంధహేతువులు. మీరు తర్కశాస్త్ర పాండిత్యం సంపాదించారనుకోండి, ఇప్పుడు మీకు ఏమవుతుందో తెలుసునండి, అదే పండితుడిని చూసినప్పుడు మీకు వాడు తక్కువ స్థాయి పండితుడైతే మీకు అహంకారం కలుగుతుంది, వాడు ఎక్కువ స్థాయి పండితుడైతే మీకు అసూయ కలుగుతుంది, వాడు సమాన స్థాయి పండితుడైతే మీకు స్పర్ధ కలుగుతుంది. స్పర్ధాసూయ తిరస్కారాహ భాగవతం. సమాన స్థాయి వాడైతే స్పర్ధ, పోటీ, నాకు పోటీ. ఎక్కువ వాడైతే అసూయ, తక్కువ వాడైతే నిరసన భావము, తిరస్కారము. వీడి మొహం వీడేమి? ఇప్పుడు సంగీతం ఉందనుకోండి, వీడి మొహం వాడి పాటే లే, వాడి పాట ఏమిటి అసలు, వాడి పాట పాటే కాదు, తిరస్కారం. ఎక్కువ వాడైతే అబ్బో వీడు ఎంత పొజిషన్లోకి వెళ్ళిపోయాడో అనే అసూయ. సమానమైన వాడైతే పోటీ, పోటీతత్వము. మూడు బంధిస్తాయి. కాబట్టి ఇతర విద్యలన్నీ బంధిస్తాయి, ఇతర విద్యలన్నీ బంధిస్తాయి. అంటే తెలుసుకోకపోతే బంధించి తీరాలనే రూల్ లేదు, బట్ జనరల్లీ బంధిస్తాయి. మీరు చూడండి, మీరు ఎవరినైనా, ఈ కళలు ఉంటాయి, కళలు, కళాకారులు మేము అంటూ ఉంటారు. కళాకారుడు, కళాకారుల మధ్యన ఎంత ఎన్ని వైషమ్యాలు ఉంటాయి, ఎన్ని పాలిటిక్స్ ఉంటాయి, ఎంత ద్వేషాలు ఉంటాయి చెప్పశక్యం కాదు. అంటే ఇప్పుడు ఏమైంది, వాళ్ళు కళాకారులు అని చెప్పుకుని ప్రత్యేకంగా ఫిలిం నగరం ఒక పెద్ద ఏరియాని స్వంతం చేసుకుని దాంట్లో విలువైన బంగళాలు కట్టుకుని చాకర్లు నౌకర్లని పెట్టుకుని చాలా విలాసవంతమైన భోగాల్ని గడుపుతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతూ తిట్టుకుంటూ స్పర్ధలతో అసూయలతో జీవిస్తూ ఉంటారా ఉండరా? ఈ సంసారం అలాంటిది. ఈ సంసారము కుళ్ళు గుమ్మిడికాయ వంటిది. గుమ్మిడికాయ లోపల కుళ్ళిపోయి ఉంటుంది, కానీ పైకి మాత్రం ఎర్రగా బొర్రగా బాగా కనపడుతూ ఉంటుంది. ఎంత బాగుందో గుమ్మిడికాయ, గుండ్రంగా ఫస్ట్ క్లాస్ ప్రాపర్ షేపు, అది ఎంత అందంగా ఉందో గుమ్మిడికాయ అన్నట్టుగా ఉంటుంది. తీరా మీరు దాన్ని చిన్న ఘాటు పెట్టి ఓపెన్ చేస్తే చుట్టుపక్కల మైల్ దూరం దాకా ఎవరు నిలబడలేరు, ఎందుకంటే దాని లోపల నుంచి అంత దుర్గంధం వస్తూ ఉంటుంది. కుళ్ళిపోయిన గుమ్మిడికాయ అంటే అలా ఉంటుంది. ఈ సంసారం అలాంటిది. దాని బాహ్య ఆకర్షణ చూసి మీరు ఆకర్షితులయ్యారంటే మీరు పొరపాటు చేస్తున్నారని అర్థం. కాబట్టి ఈ విద్యలన్నీ కూడా బంధిస్తాయి, బంధించి తీరాలని రూల్ ఏమీ లేదు, కానీ బంధిస్తాయి. కానీ ప్రకృతి పురుష వివేక జ్ఞానము అదేం చేస్తుంది, ప్రకృతి బంధము నుండి విముక్తిని కలిగిస్తుంది. కాబట్టి ఇతర విద్యలతో పోల్చినట్లయితే ఇది ఉత్తమము. జ్ఞానానాం ఉత్తమం ఒక విశేషణం. ఇక ఇంకో విశేషణము పరం. పరం అనే విశేషణం ఎందుకు వేశారంటే మిగిలిన విద్యలన్నీ కూడా మనల్ని సంసారంలో నిలబెడతాయి, సంసారాన్ని ఖాయం చేసి పెడతాయి. కానీ ఈ విద్య ఉన్నది చూసారా, ప్రకృతి పురుష వివేక రూపమైన జ్ఞానము,
ఇది మనల్ని ఈశ్వరుని వద్దకు తీసుకెళ్తుంది. ఎందుకని, క్షేత్రజ్ఞుడు నిలబడి ఉన్నాడు మధ్యలో. క్షేత్రజ్ఞుడు ఈజ్ ఆన్ ది బ్రిడ్జ్, ఇటువైపు క్షేత్రము, అటువైపు ఈశ్వరుడు. ఈ క్షేత్రజ్ఞుడు ప్రకృతితో మమేకమైనట్లయితే క్షేత్రంతో సంసారి అయిపోతాడు. అదే క్షేత్రజ్ఞుడు ప్రకృతితో వివేకాన్ని కలిగి ఉంటే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, ఈశ్వరుడు అయిపోతాడు. ఇట్ ఈజ్ లైక్ దాట్. యు ఆర్ స్టాండింగ్ ఇన్ ది సెంటర్, యూ కెన్ గో దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. కాబట్టి ఈ జ్ఞానం ఉన్నట్లయితే ఇటు సంసారంలో పడిపోకుండా అటు ఈశ్వర భావం వైపుకు తీసుకువెళ్ళిపోతుంది. కాబట్టి పరం జ్ఞానానాం ఉత్తమం, అటువంటి జ్ఞానాన్ని నీకు నేను బోధిస్తాను. భాష్యం అందాము, భూయః పునః అంటే మళ్ళీ ఇంకోసారి బోధిస్తాను అంటున్నాడు. మళ్ళీ ఇంకోసారి బోధించడం అనగా అభిప్రాయం ఏమి? పూర్వేషు సర్వేషు అధ్యాయేషు అసకృదుక్తమపి ప్రవక్ష్యామి. గడచిన అధ్యాయములన్నింటిలో ఈ ఆత్మజ్ఞానాన్ని అనేక పర్యాయములు నేను చెప్పి ఉన్నాను. ట్రూ, ఒకసారి కాదు, అసకృదుక్తం అనేక పర్యాయములు నేను చెప్పి ఉన్నాను. అయినప్పటికీ కూడా ఇంకోసారి చెప్తాను. తత్ చ పరం, ఆ జ్ఞానము పరము. పరము అంటే సుపీరియర్. ఎందుకని సుపీరియర్? పరవస్తు విషయత్వాత్. ఆ పరమాత్మ అనే తత్వాన్ని గురించి చెప్పేది గనుక ఇది మిగతా జ్ఞానములన్నిటికంటే కూడా సుపీరియర్. మిగతా జ్ఞానములు అబ్సొల్యూట్ అయిపోతూ ఉంటాయి, అబ్సొల్యూట్ అయిపోతాయి. అంటే కాలము చెల్లిన అని అంటారు చూడండి, కాలము చెల్లింది, అబ్సొల్యూట్ అయిపోతాయి. ఒక ఆయన న్యూయార్క్ వెళ్ళాడు. న్యూయార్క్ వెళ్ళి ఆయన రేజర్కి, పొద్దున్నే గెడ్డం గీసుకుంటారు కదా, రేజర్కి బ్లేడు కోసం షాప్కు వెళ్ళాడు. రేజర్ బ్లేడ్ కావాలండి అని వెళ్ళాడు. ఆయనకి ఎక్కడా రేజర్ బ్లేడ్ దొరకలేదు, న్యూయార్క్ మన్హాటన్లో దొరకలేదు. తర్వాత ఆయన రేడియోకి ఆ డయోడ్ ఉండేది, ఆ డయోడు రీప్లేస్ చేసుకోవాలి. ఆ డయోడ్ కోసం అడిగాడు, ఎవరన్నా రేడియో సెట్ పట్టుకెళ్ళి, దీనికి పాకెట్ రేడియో, దీనికి డయోడ్ కావాలి, ఎక్కడైనా ఉందా? ఎక్కడ న్యూయార్క్ మొత్తంలో డయోడ్ కూడా దొరకలేదు. ఆయన అన్నాడు, ఏమైంది, న్యూయార్క్ ప్రపంచంలో కల్లా అత్యంత ఆధునికమని అన్నారే, ఇక్కడ గడ్డం గీసుకుని బ్లేడు దొరకదు, రేడియోకి డయోడ్ దొరకదు, ఇలా తయారైంది ఏమిటి న్యూయార్క్ అని ఆయన బాధపడ్డాడు. అంటే ఏమైనా మీకేం తెలిసింది, ఆయనకున్నటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కాలము చెల్లినవి. కాలము చెల్లింది వాటికి, దట్ ఈజ్ నాట్ ది వే టు డూ థింగ్స్ ఎనీమోర్. రేడియోకి ఇప్పుడు డిజిటల్ రేడియోలు ఉంటాయి తప్ప మీకు డయోడ్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? దొరకదు, అది ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఈ కంప్యూటర్లో ఎక్స్పీ అని ఉంటుంది, విండోస్ ఎక్స్పీయో లేకపోతే ఏదో విండోస్ ఎక్స్పీ, దానికి ఏదైనా కొంచెం తెలియకపోతే అడుగుదామంటే అది తెలుసున్న వాళ్ళు మా దగ్గర వాళ్ళు లేరు. అయ్యో అదేమిటి అంత ఓల్డ్ అయిపోయి, ఓల్డ్ అయిపోవడం కాదు, చాలా ముందుకు వెళ్ళిపోయారు. దే స్టాప్డ్ సపోర్టింగ్ ఎక్స్పీ, వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎక్స్పీ ఎనీమోర్. వై? ఇట్ ఈస్ వెరీ ఓల్డ్, అబ్సొల్యూట్ అయిపోతుంది. నాలెడ్జెస్ అన్నీ కూడా చాలా వేగంగా అబ్సొల్యూట్ అయిపోతూ ఉంటాయి. కానీ ప్రకృతి పురుష వివేక జ్ఞానం అనేది, ఈ గీతాజ్ఞానం అనేది, ఇది 5000 ఏళ్ళైనా ఇది అబ్సొల్యూట్ అవ్వలేదు, ఇంకా ఫ్రెష్గానే ఉంది. ఇంకో 5000 సంవత్సరాల తర్వాత కూడా భగవద్గీతను ఎవరో బోధిస్తూ ఉంటారు, ఎవరో చదువుకుంటూ ఉంటారు, అది అబ్సొల్యూట్ కాదు. కాలము చెల్లుట అనేది దీనికి వర్తించదు. కాబట్టి ఇది చాలా గొప్ప జ్ఞానము. కింతత్, ఏమిటది జ్ఞానం? జ్ఞానము సర్వేషాం జ్ఞానానాం ఉత్తమం, జ్ఞానములన్నింటిలోకి అత్యుత్తమమైనది, అంటే సర్వశ్రేష్టమైనది. ఎందువల్ల? ఉత్తమ ఫలత్వాత్, ఉత్తముడైన పరమేశ్వరుణ్ణి మనకి దగ్గరికి తీసుకుపోతుంది, ఆ పరమేశ్వరుడి దగ్గరకు తీసుకుపోతుంది, పరమేశ్వరునిలో ఐక్యమయ్యేట్లా చేస్తుంది. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది? కాబట్టి ఇది అత్యుత్తమమైనటువంటి జ్ఞానము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.